ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। न भूमिर्न तोयं न तेजो न वायुः नखं नेन्द्रियं वा न तेषां समूहः अनैकान्तिकत्वात् सुषुप्त्येकसिद्धः तदेको वसिष्ठः शिवः केवलोऽहम्। దశశ్లోకి అనే ప్రకరణ గ్రంథానికి మొదటి శ్లోకం. శంకరాచార్యులు వ్రాసిన సాహిత్యం మూడు లెవెల్స్లో ఉన్నది. మొదటిది బ్రహ్మసూత్ర ప్రస్థానత్రయ భాష్యములు, అంటే బ్రహ్మసూత్రములు, 10 ఉపనిషత్తులు, గీత. ఈ మూడింటికి ప్రస్థానత్రయము, మూడు ప్రస్థానములు. ప్రస్థాన అంటే ఎక్స్ప్రెస్ వే అని అర్థం. ఇక్కడి నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఉంది చూడండి, దాన్ని ప్రస్థాన అంటారు. దాని మీద ప్రయాణం చేస్తే మీరు బెంగళూరు చేరుకుంటారు. అలాంటివి మూడు, అంటే బ్రహ్మను చేరుకునేటువంటి మూడు మార్గములు, ప్రస్థానములు, ప్రస్థాన త్రయము, వాటి మీద భాష్యములు. అది ఒక స్థాయి. రెండవ స్థాయి ప్రకరణ గ్రంథములు, వివేక చూడమని, ఉపదేశ సాహస్రి ఇత్యాది, దాంట్లో దశశ్లోకి వస్తుంది. ఇది రెండవ స్థాయి. మూడవది స్తోత్రములు. అంటే మీరు మొత్తం ప్రపంచంలో ఉన్న స్తోత్రాలన్నీ పెట్టకూడదు, అవన్నీ శంకరాచార్యులు వ్రాసినవి కావు. ఆ మొదటి శంకరాచార్యులు వ్రాసినవి కావు, ఎవడెవడో రాసినవి. లోకంలో ఇదో పిచ్చి చెప్తే వినరు, వాళ్ళకి తెలియదు, మనం చెప్తే వినరు. ఏం చెప్తాం అంతకంటే? సౌందర్య లహరి శంకరాచార్యులు వ్రాసింది కాదు, శివానంద లహరి వీ డోంట్ నో. సౌందర్య లహరి అయితే కాదు, శివానంద లహరి సంగతి తెలియదు. దక్షిణామూర్తి స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, ప్రాతస్మరణ స్తోత్రం, ఇలాంటివివో మూడో నాలుగో స్తోత్రాలు వారు వ్రాసినవి ఉన్నాయి. ఇవి మూడు రకముల సాహిత్యము. దాంట్లో ప్రకరణ గ్రంథములలో ఒకటి దశశ్లోకి. దానికి ఇంక వేరే పేరేమీ లేదు. 10 శ్లోకముల సమాహారము, సముదాయము, అదే పేరు. 10 శ్లోకములు అనే పేరు. అంటే 10 దశశ్లోకాహ అని కాదు, దశశ్లోకముల యొక్క సముదాయము. దీన్ని ద్విగు సమాసము అంటారు, దశశ్లోకి. ఓకే, సో 10 శ్లోకముల సముదాయము ఈ దశశ్లోకి. ఆ విధంగానే దానికి ప్రసిద్ధి. నిజానికి దశశ్లోకికి ప్రసిద్ధి ఎందుకు వచ్చిందో తెలుసిన? మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం వ్రాయడం చేత దానికి ప్రసిద్ధి వచ్చిందేమో అని అనిపిస్తుంది. చాలా ప్రకరణాల్లో ఇదొకటి, కానీ మధుసూదన సరస్వతి తర్వాతి కాలంలో వచ్చిన గొప్ప వేదాంతాచార్యుడు, వారాణసిలో నివసించేవాడు. ఆయన అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని వ్రాసినవాడు. అలాగే భక్తి రసాయనము అనే గ్రంథాన్ని కూడా ఆయనే వ్రాసినాడు. గొప్ప విద్వాంసుడు, తర్క పండితుడు, తర్కంలో మంచి దిట్ట. ఆయన దశశ్లోకిపై ఒక విస్తృతమైన వ్యాఖ్యానాన్ని వ్రాసినాడు. దానికి సిద్ధాంత బిందు అని పేరు. ఆ సిద్ధాంత బిందు కారణంగా దశశ్లోకికి ప్రాముఖ్యం వచ్చినది. సిద్ధాంత బిందు కఠినమైన వ్యాఖ్యానం. దాన్ని వివరిస్తూ బ్రహ్మానంద సరస్వతి అనే మహాత్ముడు టీకను వ్రాసినాడు. దానికి బిందు టీకా అని పేరు. బిందు అంటే సిద్ధాంత బిందువే,
దాని టీకా. అంతేకాకుండా మధుసూదన సరస్వతి యొక్క వ్యాఖ్యానాన్ని, సిద్ధాంత బిందువును వివరిస్తూ బెల్లంకొండ రామరాయ కవి గారు కూడా ఒక వ్యాఖ్యానాన్ని వ్రాసినారు. దానికి సిద్ధాంత సింధు అని పేరు. నా దగ్గర ఆ సిద్ధాంత సింధు పుస్తకం ఉన్నది. బెల్లంకొండ రామరాయ కవి గారి నామంతో ఫోటో కూడా వేసి ఉన్నది. తెలుగులో లేదు, సంస్కృతమే. అక్షరాలు తెలుగు, లిపి తెలుగు, భాష సంస్కృతమే. నేను చూసిన పుస్తకాల్లో ఇంత నిర్దుష్టమైన పుస్తకం ఇదే కానీ మరొకటి లేదు. తప్పులు లేవు, తప్పులు రావడానికి ఎంతైనా అవకాశం ఉన్నది. ఎందుకంటే అది సంస్కృతం కదా, దాంట్లో తప్పులు లేకుండా రావడం కష్టం. తప్పులు లేకుండా వచ్చే పుస్తకాలు చాలా అరుదుగా ఉంటాయి ఈ స్థాయికి చెందినవి. కానీ దీంట్లో మటుకు తప్పు లేకుండా ఉన్నది సిద్ధాంత సింధు. సో అది ఆ గ్రంథం యొక్క వైశిష్ట్యం. నేను మీకు పాఠం ఎలా చెప్తానంటే, దాంట్లో ప్రతి పదార్థం చెప్పడానికి ఏమీ లేదు. భూమి కాదు, నీరు కాదు అంటూ అలా ఉంటుంది దాంట్లో, అది తెలుస్తూనే ఉంటుంది మీకు. దాన్ని వివరించేందుకు నేను సిద్ధాంత బిందువు అనగా మధుసూదన సరస్వతి వ్రాసిన విస్తృతమైన వ్యాఖ్యలో ఏవో కొన్ని అంశాలని మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకానికి, ఈ గ్రంథానికి అవతారికి రాస్తున్నారు ఆయన. ఆయన ఏమంటున్నారంటే, శ్రీ శంకర భగవత్పాదులు, పూజనీయులైన ఆచార్యులు సకల మానవులను ఉద్ధరించే కోరికతో అని అంటున్నారు. సర్వానేవ జీవాన్ సముద్దిధూర్షు. సకల మానవులను, జీవులంటే పశుపక్ష్యాదులనే ఉద్ధరిస్తారు దశశ్లోకితోటి, సకల మానవులను ఉద్ధరించేటువంటి కోరికతో ఈ దశశ్లోకిని తయారు చేసినారు. అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది, ఇది కేవలము ఏదో ఒక వర్గం వారు చదువుకునేది మాత్రమే కాదని, అందరూ మానవులకే అధికారం కలదని దాని ముఖంలో రాసి ఉన్నట్టు అయింది కదా. తర్వాత సాక్షాత్ సముద్దిధూర్షు, సాక్షాత్తుగా ఈ దశశ్లోకిని అధ్యయనం చేసినట్లయితే సాక్షాత్తుగా మీరు మోక్షమును పొందవచ్చును. పరంపరయావా అని అంటాడు అని కూడా ఆయనే మధుసూదన సరస్వతే. దాని అభిప్రాయం ఏమిటంటే, పరంపరయ అన్నదానికి కింద బెల్లంకొండ వారు వస్తున్నారు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు తమ శిష్యులకు బోధించినట్లయితే ఆ విధంగా పరంపరయ అవుతుంది అని అంటున్నారు. ఆ విధంగా సకల ప్రాణులను, అంటే సకల మానవులను ఉద్ధరించుటకై శ్రీ శంకర భగవత్పాదులు ఈ గ్రంథమును వ్రాసినారు. ఈ గ్రంథంలో ప్రధానమైన టాపిక్ ఏమిటంటే, ఆత్మను అనాత్మ నుండి విడదీసి చూపుట. అది దీంట్లో ప్రధానమైన టాపిక్. ఆత్మ అనాత్మ కలగాపులగం అయి ఉంటాయి. ఇప్పుడు బియ్యాన్ని ఈ కలగాపులగం అవడం రెండు రకాలు, బియ్యము తెల్లలు, తెల్లలు అంటే నువ్వులు, ఈ రెండు కలగాపులగం అయిపోయాయి అనుకోండి, రెండు విడివిడిగా కనపడుతూ ఉంటాయి. అప్పుడు వాటిని ఇది ఇవి తెల్లలు, ఇవి బియ్యము, ఒకటి నల్లగా ఉంటుంది ఇంకొకటి తెల్లగా ఉంటుంది, కాబట్టి విడివిడిగా కనపడుతూ ఉంటాయి. అంచేత వాటిని తేలికగా సెపరేట్ చేయొచ్చు. తెల తండుల వివేకము అని అంటారు దాన్ని. నీరు పాలు కలిసిపోయాయి అనుకోండి, విడివిడిగా కనపడవు, వాటిని సెపరేట్ చేయడం కొంచెం కఠినమైన విషయం. నేర క్షీర వివేకము అని దాన్ని అంటారు. మొత్తం మీద ఏదో హంస అనే ఓ పక్షి ఉందని, ఆ పక్షి ఇప్పుడు లేదని, ఒకప్పుడు ఉండేదని, అది దానికి ముందు నీళ్లు కలిపిన పాలు పెట్టినట్లయితే అది ఆ పాలను తాగేసి నీళ్లను వదిలిపెట్టేసిదని మనకి కవులు చెప్తూ ఉంటారు. ఒక పరంపరగా అలాగేదో చెప్తూ ఉంటారు. ఆ పక్షిని మనం చూడడం లేదు, పెట్టడం లేదు. తర్వాత నీరు వదిలిపెట్టి పాలు తాగేస్తుందంటే, పాలు కూడా నీళ్లే, పాలు మాత్రం నీళ్లు కాదు. ఇప్పుడు ఆవు పాలు ఉన్నాయనుకోండి, అవి నీళ్ళలాగే ఉంటాయి. గేదె పాలు చిక్కగా ఉంటాయంటారు, చిక్కగా ఉన్నా నీళ్లే కదా. కాబట్టి పాలు తాగి నీళ్లు వదిలిపెడుతుందంటే పాలు వేరు నీళ్లు వేరు అనే ఒక అభిప్రాయంతో అలా వచ్చింది. అదంతా సైన్స్కి నిలబడి మాట కాదు. మొత్తం మీద దాంట్లో ఉండే తాత్పర్యాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకి కావలసినవి పాలు, అక్కర్లేనివి నీళ్లు అన్నప్పుడు
ఆ కావలసిన పాలను స్వీకరించి అక్కర్లేని నీళ్లను విదిలిపెట్టేస్తుంది హంస. అంచేతనే ఈ జ్ఞానులకు హంస అని పేరు పెడతారు. ఆ వివేకము విషయంలో జ్ఞానులు చాలా జాగరూకంగా ఉంటారు. అంటే ఆత్మస్వరూపమును అనాత్మల నుండి, అనాత్మలు అని బహువచనం వేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆత్మ ఒక్కటియే, అనాత్మలు అనేకం. సో మంచివాడు ఒక్కడే, దుష్టులు అనేకం అన్నట్టుగా ఆత్మ ఒక్కటియే, అనాత్మలు అనేకం. ఈ అనేకములైన అనాత్మలతో కలగాపులగంగా ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని విడదీసి చూపిస్తారు ఆ శ్లోకాల్లో. దానివల్ల ఏమవుతుంది, మనకి గొప్ప ప్రయోజనం సిద్ధిస్తుంది. ఏమిటో ప్రయోజనము, మన స్వరూపమును యథాతథముగా అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతాము. ఇది బోధ లేకపోయినట్లయితే ఏమవుతుంది, మన స్వరూపం విషయంలో మనము అజ్ఞానం చేత తప్పుగా తెలుసుకుంటూ ఉంటాము. ఏది మన స్వరూపము కాదో దానిని మన స్వరూపము అని భ్రమపడుతూ జీవిస్తూ ఉంటాము. దీని పేరే సంసారము అని అంటారు. ఈ లోకము చాలా అజ్ఞాన ప్రవాహంలో ఉంటుంది. లోకంలో జనులు ధనమును సంపాదించుట, భోగములను అనుభవించుట అనే రెండు కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ హడావిల్లో వాళ్ళు సర్వధర్మములను విస్మరిస్తారు, ఇతరులకు అన్యాయం చేస్తారు, ఇతరుల సొత్తును అపహరిస్తారు, తమ కర్తవ్య కర్మలను విస్మరిస్తారు. వాళ్ళు నేను నాది అనే ఆ గుడుగుడు గుంచం సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. అర్థకామములు ప్రధానంగా జీవించేవాళ్ళు జగత్తులో చాలామంది అలాగే ఉంటారు. కొంతమంది ఈ అర్థకామముల జంజాటం నుంచి బయటకు వచ్చి ఏదో దేవుడు దెయ్యం అంటూ ఏవో పూజలు ఇవి చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అక్కడ కూడా అర్థ కేవల విశ్వాస ప్రధానంగా పోతారు తప్ప ఆలోచించి తమకు మంచి యోగ్యమైన మార్గమును తెలుసుకోవాలనే దృష్టిలో ఉండరు. కేవలం విశ్వాసం ప్రధానంగా పోతూ ఉంటారు, నమ్మకము. సో నమ్మకములు రెండు రకములు, యోగ్యమైనవి, యోగ్యము కానివి. యోగ్యమైన నమ్మకం అయితే ఏదో మంత్రం ఉంది, మంత్రంతో ఆ పరమేశ్వరుని ఆరాధించితే మనకి శుభం కలుగుతుందని భావన చేసి ఆరాధించడం, అది కొంతవరకు యోగ్యమైన విశ్వాసము. కానీ విశ్వాసం అనేప్పటికీ ఆలోచన లేని ఒక భావజాలానికి నమ్మకము అని పేరు. ఆలోచన ఉంటే దాన్ని నమ్మకం అని అనరు. ఆలోచన లేనిది అవ్వాలి, వీడి ఆలోచన లేనివాడు అవ్వాలి ముందు. అంటే ప్రశ్నించరాదు, పరిశీలించరాదు, ఇతరులను ప్రశ్నించకూడదు, వాడు కూడా పరిశీలించకూడదు, అలాగా నమ్ముకుంటూ పోవాలి. అలాగే ఉంటారు జనాలు. ఒక ఆయన శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకం చేసి ఆయన ఏం చెప్తారంటే, ఆయన చేస్తున్న లింగము కైలాసం నుంచి మా గురువుగారు పట్టుకొచ్చారని చెప్తాడు. కైలాసం అంటే కైలాసయాత్రకు వెళ్ళి పట్టుకొచ్చాడు కాదు, పైన కైలాసం ఉంటుంది చూడండి, శివుడు ఉంటాడు అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చాడు అని చెప్తాడు అని చెప్తారు. ఆయన చెప్తే అందరూ కూడా దానిని యథార్థముగా స్వీకరిస్తారు, అది గమనించండి. పైగా ఏమనుకుంటారంటే, మన ఇంట్లో మనం శివలింగం పెట్టుకుని అభిషేకం చేసి ఆరాధిస్తున్నామనుకోండి, ఆ లింగము మంచిది కాదు, అది మోస్తరు, ఆయన ఆరాధన చేస్తున్న లింగము గొప్పది. అది ఎలాగవుతుంది? ఇప్పుడు సింబల్ ఈజ్ సింబల్, సింబల్ ఈజ్ సింబల్. ఇప్పుడు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ పెడితే వాడు పెట్టిన పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ గొప్పదేను, వీడు పెట్టింది తక్కువ, ఎలా అవుతుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. సింబల్ ఈజ్ ఎ సింబల్. సింబల్ ఈజ్ నాట్ ద థింగ్. సింబల్ ఈజ్ నాట్ ద థింగ్. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే వాడు ఐడెంటిటీ కార్డు అడుగుతాడు. ఐడెంటిటీ కార్డు మీద ఫోటో ఉంటుంది, ఫోటో ఐడి అని అంటారు. ఆ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో చూసి మిమ్మల్ని లోపలికి వదిలేడు. ఆ ఫోటో కేసు చూసి మీ కేసు చూస్తాడు, అప్పుడు లోపలికి వదులుతాడు. ఒకసారి నన్ను అన్నాడు, ఏమండి ఈ ఫోటోలో ఎలా ఉన్నారు మీరు, మీ ముఖం చూసి ఎలా లేదన్నాడు అన్నాడు అని ఆపాడు. అంటే నేను నన్ను చూడయా, జాగ్రత్తగా చూడు, నేనే వాడిని, వాడే నేను,
మళ్ళీ చూడు, అంటే అవును వాళ్ళు మరి దాంట్లో క్రాఫింగ్ ఉంది, ఇప్పుడేమో గుండు చేయించావు నువ్వు అన్నాడు. అవును, ఆ మాట కరెక్టే. సరే కానీ వాడిని వెళ్ళండి అని పంపించాడు. అంటే ఎంత పరిశీలన చేశాడు చూడండి. అలా ఎందుకు పరిశీలన చేయాల్సి వచ్చింది? బికాస్ సింబల్ ఈజ్ నాట్ ద థింగ్. సింబల్ ఈజ్ సింబల్ ఓన్లీ, నాట్ ద థింగ్. ఈ సత్యాన్ని విస్మరించి ఆ సింబల్ చుట్టూ ఏవో కథలు అల్లుకుని ఆ విశ్వాసాలను అల్లుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు ప్రశ్న లేకుండా. అలాగా మతం పేరుతోటి ఏవో కొన్ని విశ్వాసములను పట్టుకుని వ్రేలాడుతూ ఉంటారు జనులు. అంతవరకే వస్తారు, అక్కడితో ఆగిపోతారు, ఆ పైన అడుగు ముందుకు వేయరు. గురువులు కూడా అలాగే ఉంటారు, వీళ్ళకి బోధ చేసే గురువులు కూడా అలాగే ఉంటారు. గురువులే అలా ఉన్నప్పుడు ఇంకా శిష్యుల గురించి చెప్పేదే ఉంది. అంచేతనే లోకంలో ఆత్మజ్ఞానము అనేటువంటి సందర్భం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ఈ విశ్వాసములను కూడా ప్రక్కన పెట్టి, అంటే జగత్తును ప్రక్కన పెట్టాలి, అర్థకామాలను ప్రక్కన పెట్టాలి, విశ్వాసములలో ఏముంది మనం పరిశీలించి తెలుసుకోవాలి అనే ఒక ధోరణికి వాడు రావాలి. అంటే విశ్వాసాలను కూడా ప్రక్కన పెట్టాలి. పెట్టి వేదాంతాన్ని దగ్గరికి వస్తే, గీతా ఉపనిషత్తుల దగ్గరికి వస్తే, ఇక్కడ దేవుడి గురించి చెప్పేది ఏదో ఉంటుందనుకుని వస్తారు. దేవుడి గురించి చెప్తారేమో అని వస్తారు. దేవుడి గురించి చెప్తారు, చెప్పకపోరు. కానీ ఏ దేవుడు, ఏ దేవుడు, ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్న దేవుడి గురించి ఇక్కడ చెప్పరు. అది ఉపాసన దేవుడిది. ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడని చెప్పే దేవుడు ఉన్నాడే, అది ఉపాసన దేవుడిది. ఇక్కడ ఉపాసన దేవుడి గురించి చెప్పరు. అంటే ఏ గాడ్ గురించి చెప్పరు, ది గాడ్. ప్రతి మనిషి హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉండే దేవుడి గురించి చెప్తారు ఇక్కడ. అక్కడ ఏం చెప్తారు, ఏ గాడ్ గురించి చెప్తారు. ఇప్పుడు ఓ స్వామి ఉన్నారు, ఆయన దత్త అనే గాడ్కి ఆయన అంకితమై ఉంటారు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన దత్త గాడ్ని చెప్తూ ఉంటారు. ఆయన ఏ గాడ్. ఇంకొక సజ్జనుడు ఒక ఆయన ఉన్నారు, ఆ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉన్నారు, ఆయన సన్యాసి కాదు, గృహస్థేమో అనిపిస్తుంది నాకు. ఆయన హనుమంతుడనే దేవుడికి అంకితమై ఉన్నాడు. ఆయన అక్కడ ఒక 4 ఎకరాల స్థలం కట్టుకొని, కొబ్బరి తోట ఏదో, దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి లోపల దేవాలయం కట్టి పెద్ద హనుమంతుడి విగ్రహం పెట్టి ఇది హనుమత్ క్షేత్రము అని పేరు పెట్టి ఆయన దాన్ని బాగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. హనుమంతుడంటే ఇంకా హనుమంతుడి గురించి మీకు ఏం తెలియాలన్నా నేనే, నా తర్వాతనే హనుమంతుడు అన్నట్టుగా ఆయన ఉంటారు అని నేను అనుకుంటున్నా. ఆ సాహిత్యాన్ని బట్టి నేనే వెళ్ళింది లేదు, ఏమీ లేదు. అంటే అక్కడ ఇంకొక గాడ్ అన్నమాట ఆయన. ఈ రకంగా అనేక మంది గురువులు వాళ్ళ స్పెషలైజేషన్ గాడ్లని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. చాలామంది ఉంటారు మీకు ఇటువంటి దీంట్లో. వైష్ణవ గురువులు ఉంటారు, వాళ్ళ వీళ్ళందరినీ మించి ఉంటారు వాళ్ళు. గాడ్ అంటే అసలు వీళ్ళకి ఏమీ తెలియదు. మేము గాడ్ అంటే గాడ్ మా మేనమామ గాడ్ అన్న లెక్కను ఉంటారు, ఆ లెక్కను ఉంటారు. సో మొత్తానికి ఈ విధంగా ఈ గురువులందరూ కూడా ఏ గాడ్, బిలీఫ్ ఇన్ ఏ గాడ్ చెప్తారు. ఉపనిషత్తులు అలాగేమీ చెప్పవు. ఉపనిషత్తులలో ఒకనొక దేవుడి గురించిన ప్రసంగం ఉండదు. ఉపనిషత్తుల్లో ఏముంటుందంటే ఒక మహాశక్తి జగత్తునంతనూ నిర్వహిస్తూ ఉన్నది, అది మనకి తెలుస్తూనే ఉన్నది. దాంట్లో నమ్మాల్సిందేం లేదు, దాని ముఖం చూస్తే తెలుస్తుంది. ఒక మహాశక్తి యొక్క అదుపాజ్ఞలలో ఈ జగత్తు ముందుకు పోతోంది అని తెలుస్తూనే ఉంది. ఆ మహాశక్తికి దేవుడని పేరు పెడితే ఆ దేవుడు మీ లోపల ఉన్నాడు, ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్తుంది ఉపనిషత్తు. అయితే మరి నాకు అలా అనిపించట్లేదే, నాకు నా లోపల దేవుడు ఉన్నాడు అని అనే అనుభవానికి వచ్చుటలేదు, ఆ దేవుడు నా స్వరూపమే అని కూడా నాకు అనుభవానికి వచ్చుటలేదు. కారణమేమై ఉంటుంది అంటే ఆ స్వరూపము, ఆత్మ చైతన్య స్వరూపం అంటే ఆ ఎరుక ఆత్మ అంటే అదే నువ్వు, అసలైన నువ్వు అదే, దాన్ని ఆత్మ అంటారు. అసలైన సిసలైన నువ్వు ఆ ఎరుకయే, కాబట్టి అది ఆత్మ, అదే నీ స్వరూపం.
అదే నువ్వు. అందుకోసం దాన్ని ఏమంటారు, ఆత్మచైతన్య స్వరూపము. ఈ ఆత్మచైతన్య స్వరూపం మరి ఎందుకు అనుభవానికి రావట్లేదు? ఉంది కదా, మన లోపల ఉన్నది కదా. పోనీ ఇప్పుడు లేదు, తర్వాత ఎప్పుడో వస్తుందంటే పోనీ అనుకోవచ్చు, సరే కానీ వెయిట్ చేద్దామని. కానీ అదేమీ కాదు, ఇప్పుడే ఇక్కడే. దేశము కాలమును, చాలామంది దేవుడు కాలంలో భవిష్యత్తులో మనకు దొరుకుతాడు అని కొంతమంది అనుకుంటారు, ఇంకో కొంతమంది ఇంకో దేశంలో దొరుకుతాడు అనుకుంటారు. ఇంకో దేశం, ఈ దేశంలో కాదు ఇంకో దేశం, అంటే కాశీయో రామేశ్వరమో బదరియో ఎక్కడికో పోవాలి, అక్కడ దొరుకుతాడు. లేకపోతే వైకుంఠమో, వైకుంఠం ఇప్పుడేం వెళ్తాం, ఇప్పుడంటే కాశీ బదరి ఇంతవరకు వెళ్ళి వస్తాం. వైకుంఠానికి ఇంకా వైకుంఠానికి వెళ్ళడం అంటే ఇక దేహత్యాగం చేయటమే. అంచేతనే తెలుగులో సామెత వచ్చింది, నీ చేతి మాత్ర, అది సామెత వచ్చింది. అంటే వైకుంఠ యాత్ర అంటూ ఇప్పుడే ఉండదు ఇంకా ఒకేసారి. కాబట్టి అలాగంటి దేవుణ్ణి ఇక్కడ చెప్పరు, ఇక్కడ ఏ గాడ్ గురించి చెప్పరు. మీ హృదయంలో ఆత్మ చైతన్య స్వరూపము ఎప్పుడు, ఇప్పుడు ఎక్కడ, ఇక్కడ. అంటే దేశకాల వ్యవధానము లేని దైవత్వం. ఇప్పుడు దేవుడు మనిషి అంటే ఏకత్వం కుదరదు. దేవుడు దేవుడే, మనిషి మనిషే, మనుష్యుడు మనుషు, వీడో డూ ఐ నో డూ, ఈ డూలు రెండు ఒకటే ఎలా అవుతాయి, డూ డూయే. ఈయన వీడు మనుష్యుడు కాదు, ఆయన దేవుడు కాదు, ఆయన శుద్ధ చైతన్యమే, వీడు శుద్ధ చైతన్యమే, అప్పుడు ఒకటయ్యే అవకాశం ఉన్నది. ఇది ఫ్యాను, అది పవర్ హౌస్, అంటే ఒకటే ఎలా అవుతాయండి, ఫ్యాను పవర్ హౌస్ అవ్వదు, పవర్ హౌస్ ఫ్యాన్ అవ్వదు. అలా కాదండి, దీని లోపల దాని లోపల ఉన్నది ఒక్కటే అంటే సరిపడుతుంది అప్పుడు. కాబట్టి ఆత్మ అనాత్మలతో కలగాపులగం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్తో కలగాపులగం అయిపోయినట్టుగా అలా కలగాపులగం అయి ఉంటుంది. ఈ కలగాపులగం అవ్వడాన్నే అధ్యాస అని అంటారు. ఈ అధ్యాస కారణంగా వీడు అనాత్మ అంటే ఆత్మ కాని దానిని ఆత్మ అనుకుంటాడు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు, ఆమె పెదవులు దొండ పండు వలె ఎర్రగనున్నవి అన్నాడు ఒకడు. అంటే ఇంకొకడు అన్నాడు, ఆమె పెదవులు కావవి పైన లిప్స్టిక్ పూశారు అని అన్నాడు. దానికి అధ్యాస, అది ఆస. అంటే మీకు కనపడేది అది కాదు, పోనీ పెదవులు కాకపోతే ఇంకోటి తీసుకోవచ్చు, ముఖం ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే మరొకటి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా యాక్షన్లో కృష్ణుడు పాత్ర వేస్తారు చూడండి, వాళ్ళు ఆ నీలం రంగు వేసుకుని వస్తాడు, ఒళ్ళంతా నీలం రంగు వేసుకుని వస్తాడు. ఆ నీలం రంగు వాడి రంగా లేకపోతే అధ్యాసనాది, అధ్యాస అంటే ఉన్నదానిపై మరొక దానిని సూపర్ ఇంపోజ్ చే, అధ్యారోపము చేయుట, సంస్కృతంలో ఆరోపించుట అని అంటారు, హిందీలో థోప్న అంటారు, తెలుగులో ఏమంటారు, ఒకదానిపై మరి ఒక దానిని ఆరోపించుట, సంస్కృతం అయింది కదా, రుద్దుట అని అంటారు, రుద్దుట. ఏదో చెప్పడం కాదు, కరెక్ట్గా చెప్పాలి, ఏదో ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ కింద కాదు, కరెక్ట్గా చెప్పాలి. ఒకదానిపై మరి ఒక దానిని రుద్దుట, ఆరోపించుట అన్న రుద్దుట అన్న ఒకటే అర్థం. సో ఆ విధంగా ఆత్మ అనాత్మల కలగాపులగం అయిపోయి ఉంటుంది. ఈ కలగాపులగం ఫిజికల్గా కలగాపులగం అయ్యేది ఏమీ కాదు, ఇది మన దృష్టిలో ఉండే దోషం చేత అలా కలగాపులగం అయిపోయి ఉంటుంది. అంటే పాము త్రాడు కలగాపులగం అయిపోయి ఉంటుంది, అది పాము కాదు త్రాడు, కానీ పాము త్రాడు కలగాపులగం అయిపోతుంది. ఎక్కడ కలగాపులగం అవుతుంది, బయట అవ్వదు ఏమీను, వీడి బుద్ధి యందు పాముకి తాడికి తేడా తెలియకుండా అయిపోతుంది. దాన్ని వివేకాగ్రహ అని అంటారు, అంటే వివేకమును పట్టుకొనకపోవుట. వివేకాన్ని పట్టుకోవాలి, అంటే తేడాన్ని పట్టుకోవాలి, అదేమిట్రా పాము అంటావు ఏమిటి, అది తాడది అని తేడాన్ని పట్టుకోవాలి. వీడు పాము అంటాడు, ఏ నోర్మై పాము లేదు ఏం లేదు తాడది అంటే దాన్ని ఏమంటారు, వివేకమును పట్టుకుంట. అది లేకపోతే వివేకాగ్రహ, వివేకము యొక్క అగ్రహ, దాన్ని అధ్యాస అని అంటారు. ఈ విధంగా
అనాత్మను ఆత్మగా భ్రమించుట అనేది మానవుల జీవితంలో ఉంటుంది. అయితే మరి మనకి పోలండి, ఏదో అనాత్మను ఆత్మ అనుకుంటే దానివల్ల వచ్చిన నష్టం ఏమిటి అని అనరాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆత్మ కాని దానిని ఆత్మ అనుకుంటారో అది జీవితంలో అత్యంత భయంకరమైన తప్పిదము. ఎంత పెద్ద తప్పిదం అంటే దాన్ని అది దాన్ని అవిద్య, అనాది నుంచి వస్తున్న అవిద్య అని మన వేదాంతులు పేరు పెట్టారు దానికి. దానికి ఒక ప్రత్యేకమైన పేరు, పెద్ద పేరు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ తప్పిదము అంత భయంకరమైనది, వీడిని సంసారంలో పరిభ్రమించేట్లా చేస్తూ ఉంటుంది. కాబట్టి దానికి ఒక మంచి పేరు పెట్టారు, గట్టి బలమైన పేరు అవిద్య. దీనికే క్రిస్టియన్ మిస్టిక్స్ ఒరిజినల్ సిన్ అని పేరు పెట్టారు. ఒరిజినల్ సిన్ అని బైబిల్లో ఎక్కడో వస్తుంది, అది కథ కింద చెప్తారు వాళ్ళు. కథలేముంది, కథలు మన పురాణాల్లోనూ ఉంటాయి, అంతటా కథలు ఉంటాయి. ఆ కథల్ని పక్కన పెట్టి మీరు దాంట్లో ఉండే తత్వాన్ని పట్టుకోవాలి. ఒరిజినల్ సిన్, సిన్నులు చాలా ఉంటాయి, చాలా తప్పులు చేస్తూ ఉంటాం. దాంట్లో ఒరిజినల్ సిన్ ఏమిటంటే అనాత్మను ఆత్మగా భ్రమించుట. దీన్నే భగవాన్ బుద్ధుడు కూడా దుఃఖం అనే పదంతో వ్యాఖ్యానం చేశాడు. మనకి జీవితంలో వచ్చే కడగండ్లు అన్నీ కూడా అనాత్మను ఆత్మగా భ్రమించుట వలననే వచ్చుచున్నవి. అంచేత దానికి ఆయన దుఃఖం అని పేరు పెట్టాడు. అదిగో ఆ ధ్యాస, ఆ కలగాపులగం నుండి మానవుణ్ణి ఉద్ధరించి, మానవుడు ఆ కలగాపులగం అనే అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి యథార్థ స్థితిని తెలుసుకొని, ఇది అనాత్మ, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అనే అనాత్మలను అనాత్మలుగా గుర్తిస్తూ పోతే ఆఖరికి ఏం మిగులుతుంది? శుద్ధమైన ఆత్మ మిగులుతుంది. ఈ ప్రక్రియకి ఆత్మ అనాత్మ వివేకము అని అంటారు. ఆత్మను అనాత్మల నుండి వివిక్తముగా, అంటే తేడాగా కరెక్ట్గా తెలుసుకుంట, అప్పుడు చిత్త దగ్గరికి ఏం మిగులుతుంది? శుద్ధమైన ఆత్మ మిగులుతుంది. ఆ శుద్ధమైన ఆత్మని ఆయన ఏమంటున్నారంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అని అంటున్నారు. ఈ శంకరుల మాటే, దాన్నే మధుసూదన సరస్వతి ఉటంకిస్తాడు. ఆత్మ నిత్యము. నిత్యము అంటే ఏమిటో తెలుసునండి. ఇప్పుడు చూడండి మీరు, మరి ఇలాంటివి ఎలా చెప్పాలో అర్థం కాక నేను సతమతమవుతూ ఉంటాను. మీరు మరి ఏదో పురాణ కాలక్షేపం అన్నట్టుగా కాకుండా కొంత గంభీరమైన ఆలోచన చేసే పద్ధతిలో వినాల్సి ఉంటుంది. నిత్యము అంటే, నిత్యము అంటే ఏమిటో తెలుసునండి. మీరు టైం యొక్క గుప్పిట్లో, టైం యొక్క ప్రభావంతో జీవిస్తూ ఉంటారు. ఆ టైంకి అతీతమైన దాన్ని నిత్యము అని అంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఈ కర్మని చేస్తున్నాను, ఈ కర్మ వల్ల నాకు భవిష్యత్తులో మంచి ఫలము కలుగుతుంది అని మీరు అనుకుని కర్మ చేస్తే, మీరు కర్మ ప్రజెంట్, ఫలము భవిష్యత్తు. కాబట్టి మీరు ప్రజెంట్కి ఫ్యూచర్కి మధ్యలో ఏముంటుంది? టైం ఉంటుంది. ఆ టైంను మీరు క్రియేట్ చేశారు. టైంని ప్రకృతి క్రియేట్ చేయలేదు. నేల, నీరు ఇవి క్రియేట్ చేసే ఆ టైంని అవి క్రియేట్ చేయలేదు. టైం అన్నది అలా గాల్లో వెళ్ళాడుతూ ఉండదు. టైంని మీరు క్రియేట్ చేసుకుంటారు. నేను ఈ కర్మను ఇప్పుడు చేస్తున్నాను, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను అని వీడు అన్నప్పుడు టైంని క్రియేట్ చేశారు. తర్వాత నేను రిటైర్ అయ్యాను, ఇప్పుడు విశ్రాంతిగా ఉన్నాను అని అన్నాడు అనుకోండి, టైంని క్రియేట్ చేశాడా లేదా? చేశాడు. రిటైర్ అవ్వడం అంటే టైంని క్రియేట్ చేశాడు. షష్ఠి పూర్తి, ఎవరో షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. నన్ను ఎవరో ప్రశ్న అడిగారు, ఏమయ్యా వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకుంటే నీకేం పోయే కాలం అని అడిగారు నన్ను. నీకేం సమస్య? నేనేం డబ్బులు అడగలేదు. వాళ్ళు నిన్ను పిలిచి భోజనం పెడతామన్నారు తప్ప నిన్నేమైనా చేదుమేయమన్నారా? లేదు, పైగా దక్షిణ కూడా ఇస్తారు. నీకేమి పోయే కాలం? షష్ఠి పూర్తి చేసుకుంటే నీకేమిటి సమస్య అని అడిగారు. అంటే నేను అన్నాను, నాకు సమస్య కాదండి, వారికే సమస్య అన్నాను. ఏమిటి వారికేం సమస్య అంటే, వారు టైంని క్రియేట్ చేసుకుంటున్నారు.
క్రియేట్ చేసుకుంటున్నారా లేదా? టైం అనేటువంటి ఒక అజ్ఞానాన్ని సృష్టించుకుని దానికి వైదికమైన కర్మని జోడించి దాన్ని బలం చేసుకుంటున్నారా లేదా? ఆయన షష్ఠి పూర్తోత్సవం అయిపోయిన తర్వాత బంధువులందరూ ఏమవుతారు? ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఫోటోలు అన్నీ దిగేసిన తర్వాత కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఏమవుతారు? ఎవరు ఎవళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రైళ్ళు బస్సులు విమానాలు ఎక్కువ వెళ్ళిపోతారు. అప్పుడు వీడు మిగులుతాడు, వీడు మిగులుతాడు, వీడు ఒక్కడు మిగులుతాడు. అయితే భార్య ఉంటుంది పక్కన, ఆవిడ ఏమని చెప్తుందో తెలుసిన, ఊరికే రిటైర్ అయ్యారు ఇదో ఒకట్లాగా ఊరికే హడావిడి చేయకండి అని చెప్తుంది. అందులో పైగా షష్ఠి పూర్తి కూడా అయింది, ఇంకా వేషాలు వేయడం మానేసి కాఫీ ఇస్తాను తాగేసి అలా మూల పడి ఉండండి అని చెప్తుంది ఆవిడ అని చెప్తుంది. నిజంగా అంటే వీడు కృంగిపోతాడు. ఒక ఆయన చెప్పాడు, నా నేను ఏదో ఎటో వెళ్తే నా పుస్తకాలన్నింటినీ నా భార్య తూకానికి అమ్మేసిందండి అని చెప్పాడు. అంటే ఆ అమ్మగారు అంటారు, ఉద్యోగం అది పూర్తయ్యి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాక ఇంకేందుకండి పుస్తకాలు మంచి పని చేశాను ఇంకా మాట్లాడకండి అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు వీడు షష్ఠి పూర్తి చేసుకుని తనకి మంచి చేసుకున్నట్ట చెడు చేసుకున్నట్ట? చెడు చేసుకున్నాడు. పోనీ వాడి స్వరూపం ఏమిటి? వాడి స్వరూపము కాలంలో ప్రవహించే తత్వమా, కాలమునకు అతీతమైన తత్వమా? కాలమునకు అతీతం. చూడండి ఎంత భ్రమలో పడిపోయాడు. అది నా సమస్య. నేను అందుకోసం నువ్వు షష్ఠి పూర్తి ఛేదస్థం పెట్టుకోవద్దని నేను అన్నాను, అందుకోసం అన్నాను నేను. నాకేమీ సమస్య కాదు. నువ్వు తెలుసుకోరా నాన్నా, నీకు షష్ఠి లేదు పూర్తి లేదు, నీకేది పూర్తి అవ్వదురా, ఆ దిక్కుమాలిన దేహానికి రా, అన్నీ పూర్తి అయ్యేది పుట్టేది చచ్చేది అది నువ్వు కాదు, అది కాల ప్రవాహంలో పోతూ ఉంటుంది నువ్వు కాదు. కర్మలు కర్మఫలములు కలిసి టైంను సృష్టిస్తాయి. కర్మ కర్మఫలము అనేది టైంను సృష్టిస్తాయి. ఆ టైం ఎక్కడుంటుంది? కర్మకి కర్మఫలానికి మధ్యలో ఉంటుంది. కర్మని కర్మఫలాన్ని కలిపేది టైం. ఆ టైముకి నీది కాదు అది. నీవు అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపం. అకర్తృ అంటే కర్మతో నీకు సంబంధం లేదు, అభోక్తృ ఫలంతో నీకు సంబంధం లేదు, అంటే టైంతో నీకు సంబంధం లేదు. నువ్వు టైంకి అతీతమైన వాడివి. పుట్టాను చస్తాను అంటే టైం అది, పుట్టుక చావు అన్నది టైం అది. నువ్వు టైంలో బతుకుతున్నావు, నేను పుట్టాను నేను పోతాను అంటే యు ఆర్ లివింగ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ టైం. నీ స్వరూపం టైం కాదు, నీ స్వరూపం టైమ్లెస్ నిత్య. అది వీడు మరి టైం అని ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు అనుకుంటున్నాడు అంటే తాను కర్త తాను భోక్త అని అనుకోబట్టి టైంను క్రియేట్ చేసుకుంటున్నాడు. కర్త ఎప్పుడయ్యాడు? దేహతాదాత్మ్య దేహంతో మమేకం అవ్వడం చేత కర్త అయ్యాడు. ఇంద్రియాలతో మనస్సుతో మమేకమై భోక్త అయినాడు. ఆ విధంగా టైంను క్రియేట్ చేసుకుంటున్నాడు. అనాత్మ అధ్యాస కారణంగా టైంను క్రియేట్ చేసుకుంటున్నాడు. మీరు టైంను క్రియేట్ చేయటం మానేస్తే యు ఆర్ లిబరేటెడ్ దెన్ అండ్ దేర్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుండి ఏ ఆలోచనలో లేకుండా సంకల్పంలో లేకుండగా అలా కూర్చున్నారనుకోండి, అప్పుడు టైం ఉండదు, టైం ఉండదు. ఆ శుద్ధమైన సత్ ఉనికి అది మీ స్వరూపం, దాంట్లో టైం ఉండదు. కానీ మీరేం చేస్తున్నారు, ఆ అనాత్మను దేహాదులను దాని మీద ఆరోపించి టైమును నెత్తి మీద వేసుకుంటున్నారు. టైమును నెత్తి మీద వేసుకోవటం మూలంగా పెద్ద వయస్సులో నాకు వయస్సు అయిపోయింది, నాకు ఇంకెంతో కాలం మిగలలేదు, కొద్ది రోజులే మిగిలేయి, ఈ మిగిలిన రోజులు కూడా నాకు శరీరం చెప్పిన మాట వినదు, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట అసలే వినరు అని వీడు. సో వార్తాం పృచ్చతి కోపి నగేహే అన్నారు శంకర్లు. వీడి గురించి ఎవళ్ళు అడగరు. కోపి గేహే వార్తాం న పృచ్చతి. ఏ వీడు ఒకడు ఉన్నాడా ఇంట్లోనూ, వాడు ఎలా ఉన్నాడు, ఉన్నాడా బతుకున్నాడా పోయాడా అని కూడా అడగరు. వీడో మూలపడు ఉంటాడు. సో ఆ విధమైనటువంటి దుస్థితిలో నువ్వు ఉండనక్కర్లేదు, నువ్వు టైం సృష్టించుకోకు, యు ఆర్ టైమ్లెస్ అని చెప్పడం. నిత్య శుద్ధ. శుద్ధ అంటే ఏమిటో తెలుసునండి, వీడు
నేను ఈ పుణ్యం చేశాను అని పుణ్యాలు లెక్క పెట్టుకుంటాడు, పాపాలు కూడా లెక్క పెట్టుకుని భయపడుతూ బతుకుతాడు. ఒకవేళ వీడే కారణం చేతనా భయపడకపోయినా పురాణ కాలక్షేపానికి వెళ్తే వాళ్ళు వీడు ఇంకా బతుకున్నంతకాలం భయపడడానికి కావలసిన ఏర్పాటు చేసి పంపిస్తారు వీడిని. అక్కడ నరకముల వర్ణన చేస్తారు, రౌరవ నరకము అంటారు. రౌరవ నరకము అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, రౌరవే పుణ్య నిలయే అని వీడు భోజనం అయిన వెంటనే పరిశోధనం చేసేప్పుడు రౌరవే అపుణ్య నిలయే అని అర్థం. పుణ్య నిలయం కాదు, అపుణ్య పాప నిలయం అది. ఆ పాప నిలయమైన రౌరవ నరకంలో నేను పడకూడదని వీడు పూజ అని ప్రార్థిస్తూ భోజనం చేస్తాడు. ఏమిటి రౌరవము అంటే అర్థం ఏంటో తెలిసిన, రురు అనే పశువులు ఉంటాయి అక్కడ. రురు అనేది పశువు, పశువు అంటే ఈ కొమ్ముల మృగము, కొమ్ముల జంతువు, జింక. దానికి మంచి పదునైన కొమ్ములు ఉంటాయి. ఆ జింకలు 1,000 2,000 ఉంటాయి అక్కడ ఆ నరకంలో. వీడిని అక్కడ పారేస్తారు. ఆ జింకలు వీడిని పొడిచి కొమ్ములతో వీడి శరీరాన్ని చీల్చేస్తూ ఉంటాయి. వీడు ఎటు పారిపోయినా జింకలు చీల్చేస్తూ ఉంటాయి. అలాంటి రౌరవంలో పడతాడు, పడతావు. ఎప్పుడూ పాపం చేస్తే, ఏ పాపం అంటే భార్య స్త్రీధనాన్ని అపహరిస్తే నువ్వు రౌరవ నరకంలో పోతావు అని వీడు, అయ్యో నేను ఆ పని చేశానే అని వీడు అనుకుంటాడు. లేకపోతే సోదరి యొక్క ఆస్తిని తను పుచ్చేసుకుంటే ఆ రౌరవ నరకానికి పోతావు. లేకపోతే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సొమ్మును నువ్వే మింగేస్తే రౌరవ నరకానికి అని ఇలా ఏదో చెప్పి పెడతారు. అవన్నీ వీడు నెత్తిన వేసుకుని భయపడుతూ ఉంటాడు. శుద్ధ ఈ పాపాలన్నీ నెత్తిన వేసుకుని భయపడతాడు. పుణ్యాల వల్ల కలిగే ఊరట కంటే పాపాల వల్ల కలిగే భయము ఎక్కువగా ఉంటుంది. ఇవో కొన్ని పాపాలు ఉండనే ఉంటాయిగా. నాకు ఈ మధ్యన మొన్న అమెరికాలో ఒక ఆయన కలిశారు. ఆయన పాపం ఆయనకి ఎవరో ఒక ఆయన చెప్పారు, ఈయన ఎప్పుడో పొరపాటుని వైన్ తీసుకున్నాడు. అమెరికాలో ఉన్నారు కదండి, వైన్ విస్కీ కాదు వైన్. వైన్ ఆ దేశానికి పర్వాలేదు, ఇండియాకి పడదు కానీ ఆ దేశానికి పర్వాలేదు. యేసుక్రీస్తు మహాశయుడు బైబిల్లో వైన్ యొక్క ప్రసక్తి ఉంటుంది. ఆయన నీటిని వైన్ కింద మార్చి అందరికీ సర్వ్ చేశాడని, తాను కూడా తీసుకున్నాడని ఏదో కథ ఉంటుంది. వైన్ అత్యంత సహజమైన విషయం అక్కడ. ఈయన అక్కడ ఏదో ఉద్యోగం చేశాడు, ఏదో కొద్దిగా వైన్ కొద్దిగా తీసుకున్నాడు. ఈయన చెన్నై వచ్చాడు. చెన్నైలో ఎవరో ఒక ఆయన్ని పట్టుకున్నాడు. దేనికో ఆయన నాకు చెప్తుండగానే నేను అన్నాను, మీరు రాంగ్ పర్సన్ అని పట్టుకున్నారండో ఆయన. అంటే కరెక్ట్గా చెప్పారు స్వామీజీ, మీకు ఎలా తెలుసు, నాకు తెలుస్తుందిలేండి, ఏం పర్వాలేదు అని ఒక ఆయన్ని పట్టుకున్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలిసిన, పంచమహాపాతకాల్లో ఓ పాతకం నువ్వు చేసావు అని చెప్పాడు. అయ్య బాబోయ్, ఆయనకి మనస్సుకు పట్టేసింది అది. నేను పంచమహాపాతకములలో ఒకటైతే ఖాయంగా చేశాను, ఇంకా 2, 3, 4, 5 ఏమో తెలియదు కానీ ఒకటైతే చేశాను అని చెప్పాడు. ఇది ఎలా పోవాలి అని అడిగాడు. ఆయన్నే సలహా అడిగాడు. అడిగితే ఆయన సలహా ఏం చెప్పాడో తెలిసిన, భాగవత సప్తాహం చేస్తే పోతుందని సలహా చెప్పాడు ఆయన. అంటే నేను వెంటనే ఏమని అడిగానో తెలిసిన, ఆ భాగవత సప్తాహం ఆయనే చేయించారా అని అడిగాను. అంటే అవునని చెప్పాడు ఆయన. చూడండి, కామర్స్ వచ్చేసింది దాంట్లో. ఎంత ఖర్చు అయింది ఏమిటని అడిగాను, 2 లక్షలు ఖర్చు అయింది అన్నాడు. అంటే నీవు వైన్ తిన్నావు తాగేవు కాబట్టి నీకు పాపం వచ్చింది, ఆ పాపం పోవాలంటే భాగవత సప్తాహం చేయాలి, అది నేనే చేస్తాను, దానికి 2 లక్షలు ఖర్చు. ఇది కామర్స్ అంటారా లేకపోతే ఏమంటారు దీన్ని? ఈ రకంగా మనిషి భయపడుతూ బతుకుతాడు. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, వైన్ తాగడం మీరు చేసింది పాతకము కాదు, పంచమహాపాతకాలు అవి కావు. మరి ఏమిటండి అంటే ఇప్పుడు నేను క్లాసులో చెప్పానా పంచమహాపాతకాలు ఏమిటో? చెప్పలేదా? 5 great sins. సిన్ 5 great sins ఏమిటవి? సాల్ట్, షుగర్, ఎస్ ఉండాలి, సాల్ట్, షుగర్, స్పిరిట్, స్మోక్. ఆరోగ్యం చెడిపోతుందని
స్పిరిట్ సోక్ స్మోక్ అండ్ స్ట్రెస్. అది ఆ ఐదోది మీరు పెట్టుకున్నారు అనవసరంగాను, దాంట్లో తప్పేం లేదు. మీరు ఆ దోషం నుంచి బయటకు వచ్చేసేయండి. ఆత్మస్వరూపంలో పుణ్యపాపములు ఉండవు. అంటే దాని అర్థం మీరు వెళ్ళి తప్పు పని చేయమని కాదు. దాని అర్థం దాన్ని కరెక్ట్ స్పిరిట్లో తీసుకోవాలి. మీరు మీరు వెళ్ళి తప్పు పని చేయమని నేను చెప్పట్లేదు. తప్పు పని మీరు చేయనే వద్దు, ఆరోగ్యం చెడిపోతుంది. స్పిరిట్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్, దెర్ఫోర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఈ విధంగా మీ స్వరూపంలో పుణ్యపాపములు లేవు, శుద్ధ బుద్ధ. సాధారణంగా మనం ఏమనుకుంటాం, మనం అజ్ఞానులము, ఆ ఋషులు జ్ఞానులు అని అనుకుంటాం. కరెక్టే, మీ బుద్ధిలో అజ్ఞానం ఉన్నది, వాళ్ళ బుద్ధిలో జ్ఞానం ఉన్నది, కరెక్టే. కానీ మీరు బుద్ధి కాదుగా, మీరు బుద్ధి కాదు, మీరు జ్ఞానస్వరూపులు. ఆ ఎరుక మీ స్వరూపం. ఇది తెలిసింది అది తెలియలేదు అనేది మీ స్వరూపం కానే కాదు, ఆ ఎరుకయే మీ స్వరూపం. కాబట్టి బుద్ధ. తర్వాత నేను సంసార బంధంలో ఉన్నాను, నాకు మోక్షం కావాలి అని వీడు అనుకుంటాడు. మీరు ముక్తులే, ముక్త. మీకు మోక్షం కొత్తగా వచ్చేది ఏమీ కాదు. మీ స్వరూపం ఏది అంటే, మీరు చావుకు అతీతంగా టైమ్లెస్ తత్వం ఏది కావాలనుకుంటున్నారో అది మీరే ఇప్పుడు ఇక్కడ. మీరు పుణ్యపాపములకు అతీతమైన తత్వంగా ఉండాలనుకుంటున్నారు అది మీరే. ఆ ఎరుక మీ స్వరూపమే, ఆ మోక్షము మీ స్వరూపమే. అంటే ఇప్పుడు ఏమైందండి, మరి నేను నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపుడనైతే మరి దేవుడేమిటి? దేవుడు కూడా అదే. మరి దేవుడు అదే అయితే, నేను అదే అయితే, నాకు దేవుడికి తేడా ఏముంది? తేడా ఏమీ లేదు. ఆ దైవత్వం నీయందే గలదు. నీ స్వరూపము దైవత్వమే అని చెప్పుట కొరకై శంకర భగవత్పాదులు ఈ చిన్న ప్రకరణాన్ని మొదలుపెట్టినారు అని సంక్షేపంగా చెప్పుట కొరకై ఈ పది శ్లోకముల గ్రంథమును ఆయన మొదలుపెట్టినారు అని మధుసూదన సరస్వతి రాస్తున్నాడు. అయితే ఈ అవివే ఈ శ్లోకానికి దిగి వచ్చే ముందు ఆయన ఇచ్చిన ఉపోద్ఘాతం చెప్తున్నా మీకు. ఈ అవివే అంటే మీకు ఇప్పుడు కేవలం దశశ్లోకే కాదు, కొంత సిద్ధాంత బిందువు కూడా చెప్తున్నాను అన్నమాట. ఈ అవివేకము అంటే తేడా తెలియకపోవుట. ఈ అవివేకము ఏమిటో కొంచెం వివరించండి. అంటే చూడు, నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. తెలియుట, తెలుసుకొనుట, ఆర్ తెలియుట, నోయింగ్ అనేది ఇక్కడ తత్వము. మీరు యజ్ఞశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ తత్వం ఏమిటి? చేయుట. యజ్ఞశాలలో తత్వం ఏమిటి? చేయుట. దేవాలయానికి వెళ్ళారు, తిరుపతి వెళ్ళారనుకోండి, ఆ తిరుపతి కొండకు వెళ్ళారు, తిరుపతే వెళ్ళారనుకోండి, అక్కడ తత్వం ఏముంటుంది? చేయుట. ఏమిటి చేయాలి? కొండ ఎక్కాలి, తర్వాత ఏం చేయాలి? దర్శనం చేయాలి, లేకపోతే తలనీలాలు సమర్పించాలి, తర్వాత ఏం చేయాలి? స్నానం చేయాలి, తర్వాత ఏం చేయాలి? దర్శనం చేయాలి, తర్వాత ఏం చేయాలి? కళ్యాణం చేయాలి, తర్వాత ఏం చేయాలి? లడ్డూ ప్రసాదం తినాలి, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? అంతా చేయడమే ఉంటుంది అక్కడ తత్వం చేయడం. ఏమండి, వేదాంత క్లాసులో తత్వం ఏమిటి? తెలియట. ఏమండి, ఈ రెండు ఉన్నాయి. దీంట్లో మీరు దేంట్లో ఫిట్ అవుదాం అనుకుంటున్నారో మీకు మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఇక్కడ ఏదో పళ్ళకం పొంది ఆ స్వామీజీ ఏదో ఉద్ధరిస్తాడని మీరు వచ్చి కూర్చోవడం కాదు. మీరు అసలు దేంట్లో ఫిట్ అవ్వాలనుకుంటున్నారు? చేయుట అనే డిపార్ట్మెంట్లో ఫిట్ అవ్వాలనుకుంటున్నారా? తెలియట అనే రెండు వేర్వేరు డిపార్ట్మెంట్లు. ఓకే, సో చేయుట అన్నదాన్ని నిర్మాణ విభాగము అంటారు. ఇప్పుడు మీరు ఏదైనా యూనివర్సిటీకి వెళ్తే తెలుగు విభాగము, సంస్కృత విభాగము అని రాసి పెడతారు కదా బోర్డులు. అలాగే చేయుట అంటే నిర్మాణ విభాగము, తెలియట అంటే విజ్ఞాన విభాగము. ఇప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్లో పడతారు? మీరు చేయుటలో పడతారా, తెలియటలో పడతారా? మేము చేయుటలో పడతాము అని మీరంటే మరి ఇక్కడ కూర్చున్నారేమి? ఇక్కడ కూర్చుంటే మీకు చేయుట ఉండదు, ఇక్కడ చేసేది ఏమీ ఉండదు, ఏదైనా పూజ ఏదైనా ఉండదు.
పోనీ ఏదైనా పారాయణ చేపిస్తారా, చేయించరు. ఏదైనా భజన చేయించవయా, నువ్వు స్వామివి కదా, నేను చేయించను. నేను ఏ భజన, మీరు చేసుకోండి భజన, మళ్ళీ నాకు ఇలాంటి పని పెట్టద్దు. నేను ఏ భజన చేయించను, నేను ఏదో ఇంటికి వెళ్ళి ఏదో పుస్తకం చూసుకుంటా, నేనే భజన చేయించను. మీరు చేసుకోండి భజన, మళ్ళీ నేనెందుకు చేయించను. ఈ స్వాములు ఇలాంటివన్నీ మొదలు పెడతారు. పాఠం చెప్పడం, పాఠం చెప్పరా అంటే అది మానేసి, లేకపోతే అది అరకొరగా ఏదో కొంత పాఠం చెప్పి భజన మొదలు పెట్టడం, సత్సంగం అని పేరు పెట్టి భజన చేయించడం. ఏమిటి భజన? ఏదో మొట్టమొదటి గజానన అని మొదలు పెట్టడం, మొదలుపెట్టి విఘ్న అంటే వీడు చేసి భజనకు కూడా ముందు విఘ్నేశ్వరుడు యొక్క, వీడు చేసి భజనకి విఘ్నేశ్వరుడు ఎందుకు? పెద్ద యజ్ఞం చేస్తుంటే అది విఘ్నం రాకూడదని విఘ్నేశ్వరుడు, కానీ వీడు ఉద్ధరించే భజనకి విఘ్నేశ్వరుడు అక్కర్లా. మొత్తానికి గజానన అని ఓ పాట పాడ్డాం, మమ్మల్ని గా రోవుమయ్య గజానన అంటే ఏదో భజన ఓ పావు గంటది. అది అయిపోయిన తర్వాత హనుమంత హనుమంత అంటే ఇంకో భజన. దీనికోసం వేదాంతం పాఠం చెప్పమంటే వై ఆల్ దిస్? ఏవో అర్థం అర్థం లేని భజనలు ఏవో నో. కాబట్టి వేర్ డూ యూ వాంట్ టు ఫిట్? చేయుటలోనా తెలియటలోనా? తెలియట, చేయుట కాదు తెలియట. ఏది సుపీరియర్ అనుకుంటున్నారు మీరు? చేయుట మంచిది అనుకుంటున్నారా, తెలియట గొప్పది అనుకుంటున్నారా? తెలియట గొప్పది, మంచిది. మీరు చాలా బుద్ధిమంతుడు. మనిషి సారము చేయుటయా తెలియటయా? తెలియట. చేయుట ఉంటుంది, ఉండదని నేను, కానీ సారమేమిటి? తెలియట. ఓకే, కాబట్టి మీ స్వరూపము తెలియట. అయితే మీ స్వరూపము తెలియట అయితే మీరు తెలుసుకునేది అవుతారా, తెలియబడేది అవుతారా? తెలుసుకునేది అవుతారు. మీరు తెలుసుకునేది అయితే తెలియబడేది ఏమిటవుతుంది? మీకంటే ఇతరము అవుతుంది, దృశ్యమవుతుంది, మీకంటే ఇతరము అవుతుంది. మీరు ఆత్మ అయితే మీకంటే ఇతరమును ఏమనాల్సి ఉంటుంది? అనాత్మ అనాల్సి ఉంటుంది. కాబట్టి మీ చేత తెలియబడేది ఏదైనా సరే, ఇదం అనే శబ్దంతో వ్యవహరించబడేది, ఇది తెలియబడేది ఏదవుతుంది? ఇది అవుతుంది. ఇది అనే శబ్దంతో వ్యవహరించబడుతో తెలియబడేది ఏదైనా కూడా అది అహంలో కలవదు, ఇదంగానే మిగిలి ఉంటుంది, అహంలోకి రాదది. అహంని ఇదంతో కలగాపులగం చేయకూడదు. అహం పంచదార, ఇదం మట్టి, పంచదారని మట్టిని కలిపివేయకూడదు. ఇదంని ఇదంగానే పెట్టాలి, అహంలో కలిపేయకూడదు. ఇలా కలిపేయకుండగా ఉండాల్సి ఉంటుంది. మనం దీన్ని మనం చూద్దాం. ఇప్పుడు దేహం ఉన్నది, దేహమును నేనులో నేను అనాలా, ఇది అనాలా? ఇది అనాలి. దేహమును ఇది అని అనాలి. ఒకసారి మీరు దేహమును ఇది అన్న తర్వాత ఇంకా దేహం విషయంలో రెండు పొరపాట్లు చేయకూడదు. కానీ మనిషి చేస్తాడు. మనిషి ఆ రెండు పొరపాట్లు చేసినప్పుడు దానికి దేహవాసన అని పేరు పెట్టారు. దీని మీద రామతీర్థ మొదలైన మహాత్ములు చాలా గంభీరంగా చెప్పారు. దేహవాసన, ఈ దేహవాసన ఏమిటి? రెండు రకాలుగా ఉంటుంది. ఏమిటంటే దేహమే నేను అని అనుకుంటూ ఉండడం. ఎప్పుడైతే దేహమే నేనంటారో అప్పుడు కర్తృత్వము వీడి ఎందు కర్తృత్వం వస్తుంది. నేనే కర్తను, ఎందుకంటే దేహం చేస్తూ ఉంటుంది, వీడు కర్త అవుతాడు. తర్వాత దేహమునకు సంబంధించిన వాటి ఎందు నేను దీనికి ప్రభువును, ఇల్లు నాది, ఇంటికి ప్రభువును నేను, ఈ స్త్రీ నాది. స్త్రీని కూడా ప్రాపర్టీగా చూసేవారు. స్త్రీని ఒక ప్రాపర్టీగా చూసే లక్షణం సకల సంస్కృతులలోనూ ఉన్నది, మన సాహిత్యంలో ఉన్నది, వెస్టర్న్ సొసైటీస్లో కూడా ఉన్నది. ఇప్పుడు ఈ కౌబాయ్ మూవీస్లో, కౌబాయ్ కల్చర్ ఉంది కదా, అక్కడ వాడు ఉంటాడు, వాడు షూటర్ ఎవడో ఉంటాడు, ఒక లేడీ ఉంటుంది, షీఈజ్ హిజ్ ఉమన్, షీఈజ్ హిజ్ ఉమన్ అని చెప్పి ఎవడు ఇంకా ఆవిడకేసి కన్నెత్తి చూడడం. ఎందుకంటే కన్నెత్తి చూస్తే వీడు తుపాకీతో కాల్చి పారేస్తాడు. సో అంటే షీఈజ్ హిజ్ ప్రాపర్టీ ఉమన్. ఇది కొంచెం గన్ కల్చరు. పోతే మన వాళ్ళు మంత్రాలు, అగ్నిహోత్రాలు ఇవి చేస్తారు, దీంట్లో గన్ ఉండదు, చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. వాడు గన్ పెట్టి ఈ ఉమన్ మై ఉమన్ అంటాడు.
ఇక్కడ వీళ్ళు మంత్రాలు తంత్రాలు పూజలు అవి పెట్టి వీడేమంటాడు, వీడో అదే అంటాడు. అది చూసారా, వీడు కూడా మైవమన్ననే అంటాడు. అలా అంటూ ఉంటాడు, సాగినంతకాలం అలాగే అంటాడు. కొంతకాలం సాగుతుంది, తర్వాత సాగదు. ఇంకా ఏదో అనుకూలంగా ఉన్నంత వరకు సాగుతుంది. కాబట్టి దేహమే నేను కానప్పుడు ఒక ఉమన్నని పట్టుకుని మై ఉమన్నని ఎలా అనగలుగుతారు? దేహమే నేను కానప్పుడు నన్ను ఎవళ్ళో అడిగారు, ఏమండి కొడుకు చెప్పిన మాట వింటలేదు, ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అని అడిగారు. అంటే నేను చెప్పాను, అమ్మ నేను సమాధానం చెప్తాను, మరి మీరు తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఉందా చూసుకోండి మీరు, ఎందుకంటే నేను చెప్తాను, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పే సమాధానం మీకు మెప్పుదలగా ఉండకపోవచ్చు. అది తెరా చెప్పాక మీరు దాన్ని తెలుసుకోలేకపోవచ్చు, అలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పమంటే చెప్తాను, కాదు చెప్పండి. మీ సమస్య పృథివీలో సకల మానవులకు గలదు. ముందు ఊరట చెందండి, అదేదో మీకున్న సమస్యనే అనే బెంగ మీరు వద్దు. అందరికీ ఉంది, అంటే ఊళ్ళో అందరికీ ఉంది, నగరంలో అందరికీ ఉంది, దేశంలో అందరికీ ఉంది, ప్రపంచంలో అందరికీ ఉంది. అయ్యో బాబు ఎలాగండి అలాగే, నేను దేశం ప్రపంచాలు తిరిగిన వాడిని, నేను చెప్తున్నా మీరు నమ్మండి. ఏమైనా ఊరట ఆఫీసర్ కలిగినా కలుగుతున్నట్టే ఉంది. ఎందుకంటే మన ఒక్కళ్ళకే ఉందంటే సమస్య కాదు, అందరికీ ఉందంటే సమస్య లేదు. కొంత నయం నెంబర్ వన్. దీనికి మీకు అంగీకారం అయిందా? అంగీకారం అయింది. రెండోది ఇంతకంటే కఠినం అంగీకారం కావడం, మీరు ఆలోచించాల్సి ఉంటుంది. అది చెప్పండి, ఏమో ఆ పిల్లవాడిని మీరు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారా, లేకపోతే మీ ద్వారా ఈ ప్రపంచంలోకి ఆ పిల్లవాడు వచ్చాడా? వారిని తస్సే, ఇది ఎక్కడ ప్రశ్న? ఇలాంటి ప్రశ్న ఎప్పుడు వినలేదు మేము. మరి విను, మొదటిసారి విను. వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది. వాడిని మీరు కన్సల్ట్ చేసి ఒక డీల్ పెట్టుకుని వాడిని ఈ ప్రపంచంలోకి పట్టుకొచ్చారా మీరు, లేకపోతే వాడు మీ ద్వారా వచ్చాడా? మేము పట్టుకురాలేదు, వాడే వచ్చాడు. మరి నా పిల్లాడని ఎందుకంటారు? మీరు దేవుణ్ణి పూజిస్తారా? పూజిస్తాం. అంటే ఇప్పుడు వాడిని ఎవడు పట్టుకొచ్చాడన్నమాట ఈ ప్రపంచంలోకి మీ ద్వారా? దేవుడు పట్టుకొచ్చాడు. మరి దేవుడు పిల్లాడు అవుతాడు, కానీ మీ పిల్లాడు అవుతాడా? వాడు దేవుని మాట వినాలి, కానీ మీ మాట ఎందుకు విన్నాం? వినక్కర్లేదు కదా. ఇప్పుడు ఊరట కలుగుతుందేమో చూసుకోండి. దీని మీద మీరు అనుసంధానం చేయండి, మీరు ఆలోచించుకోండి, మీకు ఊరట కలగవచ్చును. అంటే చూసారా, అహం ఇదమ్ని అహంలో కలిపేయటంలో ఎంత దుఃఖం ఉన్నదో చూసారా. ఇదే దేహమే ఇదము, ఆ దేహమునకు చెందినవాడు ఇదమే, దానికి అహంతో సంబంధం లేదు. కానీ మనం కలిపి సంబంధం పెట్టి నా కొడుకు అని మురిపముల కొడుకు ముద్దుల కొడుకు అనే వేషాలు వేసి తర్వాత దుఃఖపడడం. మరి దానికి మురిపములు ముద్దులు దానికి ప్రైస్ ఉంటుందా ఉండదా? దానికి కొంత ప్రైస్ కట్టాలా అక్కర్లేదా? ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళి భోజనం బాగా చేశారనుకోండి, బిల్లు చెల్లించాలా అక్కర్లేదా? అలాగే మురిపముల కొడుకు ముద్దుల కొడుకు అని 20 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేశారా? చేసాం. మరి దానికి బిల్లు కట్టారా? ఇప్పుడు కట్టండి బిల్లు, అదే బిల్లు. థ్యాంక్లెస్ చైల్డ్ అన్నాడు షేక్స్పియర్ కింగ్ లియర్లో. థ్యాంక్లెస్ చైల్డ్, వాట్ అన్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్. థ్యాంక్లెస్ చైల్డ్ అని కింగ్ లియర్ అంటాడు. పెద్ద కూతుర్ని ఉద్దేశించి అక్కడ కూతుళ్ళు, కొడుకు స్థానంలో కూతుళ్ళు ఉన్నారు అక్కడ. థ్యాంక్లెస్ చైల్డ్ కాబట్టి ఇదమ్ని అహంతో మిక్స్ చేసేయటంలో ఎంత దుఃఖము కలదో మీరు చూడండి. సో ఈ అవివేకము నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది. అందుకోసం ఈ శ్లోకాలు వస్తున్నాయి. తర్వాత ఈ శుద్ధ, ఇప్పుడు దుఃఖము మీకు తెలుస్తూ ఉంటుందా లేక మీ స్వరూపమే అవుతుందా అన్నది మీరు వ్యాఖ్యానం చేసుకోవాలి. దుఃఖం మీకు తెలుస్తూ ఉంటే మీ స్వరూపం అవ్వదు, మీ స్వరూపం అయితే మీకు తెలియదు. ఇప్పుడు తేలుకి నేను నాలో విషం ఉంది అని తెలుస్తుందా? తెలియదు. ఎందుకో తెలుసునా? దాని లోపల ఉన్నది, దాని కొండెములో ఉన్నది దానికి విషం కాదు,
దానికి స్వరూపమేది? అంచేతనే తేలుకి విషము యొక్క నొప్పి ఉంటుందా? తేలు కుడితే మనకి నొప్పి ఉంటుంది, కానీ దానికి నొప్పి ఉంటుందా? ఉండదు. ఎందుకని? అది దానికి విషం కాదు. సరిగ్గా అదేవిధంగా దుఃఖము మీ స్వరూపమైనట్లయితే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది పెట్టదు. మీ స్వరూపం అయితే ఇబ్బంది పెట్టదు. సో పళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయా? ఇబ్బంది పెట్టాం. పళ్ళ మధ్యన చిన్న రాతి ముక్క పడింది అనుకోండి, అది ఇబ్బంది పెడుతుంది. అంటే మీ అది రాయి ముక్క కూడా గట్టిగానే ఉంటుంది, పళ్ళు గట్టిగానే ఉంటాయి, పళ్ళు కూడా రాళ్లలాగే ఉంటాయి. కానీ రాళ్లలా ఉన్నా పళ్ళు మీ ఇబ్బంది పెట్టవు, ఎందుకంటే మీలో భాగం కనుక. అదే చిన్న రాతి ముక్క పళ్ళ మధ్యన పడితే చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఏది మీ స్వరూపమో అది మీకు ఇబ్బందిని కలిగించదు. ఇప్పుడు చెప్పండి, దుఃఖం మీకు ఇబ్బందిని కలిగించింది కదా, కాబట్టి అది మీ స్వరూపము కాదు. కానీ మీ స్వరూపం కాకుండా అజ్ఞానము చేత నేను దుఃఖిని అని వీడు అనుకుంటాడు. ఎప్పుడైతే నేను దుఃఖిని అనుకున్నాడో ఆ దుఃఖం వాడిని విడిచిపెట్టి అవతలకి పోదు, వాడితో ఉండిపోతుంది. ఈ దుఃఖము నాకు తెలుస్తోంది, ఇదిగో దుఃఖము తెలుస్తోంది అని కనుక వీడు దర్శిస్తే, అంటే ఏమైంది, అక్కడికి అనాత్మను ఆత్మ నుంచి విడదీసాడన్నమాట. ఆ పని చేయగానే దుఃఖము తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ అనాత్మ వివేకము వీడిని చాలా ఉద్ధరించగలుగుతుంది. ఎంతవరకు ఉద్ధరిస్తుందంటే, బ్రహ్మాత్మైక్య జ్ఞానేన సమూలస్య తస్య నివృత్తే, ఆ పరమాత్మ స్వరూపము నేనే అనే జ్ఞానము సాక్షాత్కారము కలిగే వరకు కూడా ఈ వివేకము మనిషిని ఉద్ధరిస్తుంది. తద్వారా సంసార దుఃఖము పూర్తిగా నివారణ అయిపోతుంది, మళ్ళీ రాదు. ఇంకా ఇప్పుడు మందు వేసుకుంటే జ్వరం తగ్గుతుంది, కానీ మళ్ళీ వాపస్ వస్తుంది. కానీ ఇక్కడ సమూలస్య, ఇంకా ఒకసారి అజ్ఞానం తొలగిపోతే ఇంకా మళ్ళీ రాదు. అందుకోసం శంకర భగవత్పాదులు ఈ శ్లోకాలని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే, మీ స్వరూపము తెలియుట, అది మీ స్వరూపము అంటే ఎలా అర్థమై అది ఎలా తెలిసింది ఆ సంగతి అంటే, చూడండి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని మూడు అవస్థలు ఉన్నాయి. ఈ మూడు అవస్థలలో మీ లక్షణం ఏమిటో మీరు అంచనా వేసుకుంటూ ఉండాలి. జాగ్రత్త అవస్థలో నా లక్షణం ఏమిటి, జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి అనుభవములు ఎన్నైతే ఉన్నాయో, అంటే అనుభవములు ఎలా వస్తున్నాయి, ఇంద్రియముల ద్వారా, అంటే కన్ను చెవి మొదలైన ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా కలిగే అనుభవములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నాకు తెలుస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త అవస్థలో నేను ఏమిటి, అన్నింటినీ తెలుసుకునే తత్వమే నేను. స్వప్నావస్థలో ఏమిటి, అక్కడ ఉన్న అనుభవములన్నిటినీ తెలుసుకునే తత్వము నేను. సుషుప్తిలో ఏ అనుభవములు లేవు, ఏ తేడాలు లేవు, ఏ పదార్థములు అనుభవములు ఇంద్రియములు లేవు అని తెలుసుకునే సాక్షి చైతన్యము నేను. అంటే ఇక్కడ ఏమైందో తెలుసునండి, అన్వయము వ్యతిరేకము అంటారు. జాగ్రత్తలో ఉండే అనుభవములు స్వప్నంలో లేవు, కానీ జాగ్రత్తలో ఉండే తెలియట స్వప్నంలో ఉంటుంది. జాగ్రత్తలో తెలుస్తుంది, స్వప్నంలో కూడా తెలుస్తుంది. ఏమండి, జాగ్రత్త స్వప్నములలో ఉండే అనుభవములు సుషుప్తిలో ఉండవు, కానీ జాగ్రత్త స్వప్నములలో ఉండే తెలియట సుషుప్తిలో కూడా ఉంటుంది. అంటే ఏమైనట్టు, తెలియట అన్వయము, తెలియబడుట వ్యతిరేకము. వ్యతిరేకం అంటే ఏమిటో తెలిసిన, అది అక్కడతోటి సరి, అక్కడికక్కడే ఇంకా ముందుకు రాదు, దాన్ని వ్యతిరేకము అంటారు. కొనసాగింపు, దాన్ని అన్వయము అంటారు. జాగ్రత్తలో అనుభవం కలిగిందనుకోండి, అది అక్కడతో సరి, అది అక్కడతో సరి, సుషుప్తిలోకి అది రాదు, స్వప్నంలోకి రాదు. కానీ ఆ అనుభవము కలుగుటకు మూలమునందుండే తెలియట ఏది గలదో అది జాగ్రత్తలోంచి స్వప్నంలోకి వస్తుంది, స్వప్నంలోంచి సుషుప్తిలోకి వస్తుంది.
ఎక్కడికక్కడికే సరి దాన్ని వ్యతిరేకం అంటారు. కొనసాగింపును అన్వయము అంటారు. మీకు మంచి తెలుగు పదాలు నేను అందజేస్తున్నా. కొనసాగింపు అన్వయము, ఎక్కడికక్కడే సరి అది వ్యతిరేకము. ఈ అన్వయ వ్యతిరేక న్యాయము అంటారు దీన్ని. దీన్ని మీరు అన్వయిస్తే మీరు దీన్ని అన్వయించాలి. అన్వయ వ్యతిరేక న్యాయాన్ని అంటే మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎంతసేపును ఈ గీత ఎలా ఉంది, ఆ గీత ఎలా ఉందని దీన్ని అన్వయించేది ఏముంటుందండి? ఏవో గీతలు, దిక్కుమాలిన గీతలు. ఈ గ్రహం ఇక్కడ, ఆ గ్రహం ఇక్కడ. వీరికి గ్రహాలంటే ఏమైనా తెలుసునా? గ్రహాలంటే తెలుసున్న ముఖమేది? దాంట్లో అన్వయించేది ఉండదు, ఏముండదు. అదంతా కూడా అది అర్థం లేని మీమాంస. దానివల్ల ఏం ఉపకారం ఉండదు. ఇలాంటి మీమాంస చేయాలి. ఈ మీమాంస చేయండి మీరు, మీకు వెంటనే ఒక చక్కటి శాంతి మీకు అనుభవానికి వస్తుంది. ఈ మీమాంస చేయండి. ఈ జాగ్రత్త అవస్థలో అన్నింటినీ నేను తెలుసుకుంటున్నాను. ఈ జాగ్రత్త అవస్థలో ఎన్నింటిని తెలుసుకుంటే అన్నీ ఇక్కడే జారిపోతాయి, సుషుప్తిలోకి రావు. కానీ తెలియట అనేది సుషుప్తిలోకి, ఆ సాక్షి చైతన్యం అనేది సుషుప్తిలోకి కూడా వస్తుంది అని మీరు దాన్ని భావన చేయండి. జాగ్రత్త అవస్థలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి ఇక్కడతో సరి ఇక్కడే జారిపోతాయి. స్వప్నంలోకి ఇవి రావు, స్వప్నంలో ఇంకేవో వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న తెలియట అక్కడికి కూడా వస్తుంది. అయితే అవి ఎలా తెలుస్తాయి? మరి అక్కడికి కూడా వచ్చింది అంటే తెలియట కొనసాగుతోంది, ఈ అనుభవములు జారిపోతున్నాయి, ఎక్కడికక్కడ సరి ఆగిపోతున్నాయి, జారిపోతున్నాయి. కాబట్టి వీటన్నింటిలో ఈ మూడవస్థలలో దీన్నే ఏమన్నారంటే సూత్రే మణిగణ ఇవ అన్నాడు శ్రీకృష్ణుడు. సూత్రే మణిగణ ఇవ అంటే పూలమాలలో ఆ పువ్వు లోపల దారం ఉంటుంది, ఆ దారం ముందుకు వెళ్తూ ఉంటుంది, పువ్వు మాత్రం వెనకాల ఆగిపోతుంది. ఆ పువ్వు అక్కడతో సరి ఇంకో పువ్వులోకి దారం వెళ్తుంది. ఆ దారం ఆగిపోదు, ఇంకో పువ్వులోకి వెళ్తుంది అదే దారం. ఆ పువ్వు మాత్రం అక్కడతో సరి తర్వాతి పువ్వు, ఈ దారం నెక్స్ట్ పువ్వులోకి వెళ్తుంది కానీ ఆ పువ్వు మాత్రం అక్కడే ఆగిపోతుంది. ఆ రకంగా జాగ్రత్త అనుభవములన్నీ పువ్వులు పువ్వులు పువ్వులు, వాటన్నింటి లోపల దారం తెలియట. ఈ దారం స్వప్నంలోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ అనుభవాలు ఉంటాయి, పువ్వులు పువ్వులు పువ్వులు. అది ఇది తెలియట వాటన్నింటిలోకి దూరుతుంది. ఇంక ఇప్పుడు సుషుప్తిలోకి వెళ్తే అక్కడ ఏ పువ్వులు ఉండవు కానీ దారం ఉంటుంది, ఆ దారం మూడేసి ఉన్నట్టుగా ఉంటుంది. దాన్ని సూత్రే మణిగణ ఇవ. ఆ సూత్రము అన్వయిస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడికి ఆగిపోయేటువంటి దేహము ఇంద్రియములు ఇవి నేనా, లేక వీటన్నింటిలో అన్ని అవస్థల్లో అన్వయిస్తూ ఉండే ఆ ఎరుక నేనా అన్నది మీరు వ్యాఖ్యానం చేసుకోండి. చేసుకుంటే ఆ ఎరుకయే నేను అని మనకి తెలిసిపోతుంది. ఈ విధంగా వివేకాన్ని ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్పబోతున్నారు. తర్వాత నేను సంసారిణి అని మీరు అంటారు. సంసారి ఎందుకయ్యారు మీరు అంటే సంసార ధర్మములు నా ఎందుకు గలవు కనుక నేను సంసారిణి. ఏమిటి సంసార ధర్మములు? సుఖ దుఃఖములు. అది సంసార ధర్మము, సుఖ దుఃఖములే సంసార ధర్మములు. అవి నా ఎందుకు గలవు కాబట్టి నేను సంసారిణి. అవును, ఈ సుఖ దుఃఖములు మీకు ఎప్పుడున్నాయి? జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. అవి జాగ్రత్త అవస్థలోంచి సుషుప్తిలో కూడా వచ్చాయా, స్వప్నంలో కూడా వచ్చాయా? రాలేదు. అవి అక్కడికక్కడ ఆగిపోయాయి. జాగ్రత్త అవస్థలో సంసార ధర్మములు ఉన్నప్పుడు ఉండి అక్కడ ఆగిపోకుండా స్వప్నంలోకి సుషుప్తిలోకి వచ్చినది ఏమిటి? తెలివి, ఎరుక. కాబట్టి నీకు ఆ జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చిన సుఖ దుఃఖములు నీ స్వరూపం అవుతాయా, ఎరుక నీ స్వరూపం అవుతుందా? ఎరుక నా స్వరూపం. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ఉన్నది నేనే, స్వప్నావస్థలో ఉన్నది నేనే, సుషుప్తి యందు ఉన్నది నేనే. కాబట్టి నా స్వరూపము ఆ ఎరుక అవుతుంది తప్ప ఆ సంసార ధర్మములు ఎందుకు అవుతాయి? కాబట్టి సంసార ధర్మములు నా యందు లేవు అని తెలుసుకోవడానికి ఈ అన్వయ వ్యతిరేక న్యాయం ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు ఆయన. బెల్లంకొండ వారు అలా అంటున్నారు. ఇదంతా కూడా
ఈ వివేకము, ఈ తేడాను తెలుసుకొనుట ఈ మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం. అందుకోసం మొదటి శ్లోకాన్ని ఆ విధంగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు ఈ మహాత్ములు. అయితే ఉపనిషత్తులు ఆ ఆత్మస్వరూపాన్ని అనాత్మతో కలగాపులగం లేకుండా చక్కగా బోధిస్తున్నాయి కదా. బోధిస్తుంటే ఉపనిషత్తులే చదువుకుని మీరు కృతార్థులైపోవచ్చు కదా, మళ్ళీ ఈ ప్రకరణ గ్రంథం ఎందుకు అని ఓ శంక లేవనెత్తారు. చూడండి, శ్లోకానికి వచ్చే ముందు ఎంత హడావిడి చేస్తారు అంటే దానికి చెప్పారు, ఉపనిషత్తుల్ని చదివేసుకునే ఆత్మస్వరూపం తెలుసుకునే అన్ని తెలివితేటలు అందరికీ లేవండి, వీళ్ళు మందబుద్ధులు మందబుద్ధినా, అసలే మందబుద్ధులు. ఇంట్లో బొమ్మరు పోతన గారి పద్యం ఒకటి ఉండేది, మా మిత్రులు ఏకాత్మానంద గారు పాపం ఆయన బ్రహ్మలీనులైనా రాయన పద్యం చెప్తూ ఉండేవారు, అలసులు మందభాగ్యులు వివేకభ్రష్టులు అంటూ ఏదో పద్యం చెప్పేవారు. అలసులు అంటే వీడికి అసలే సోమరులు, వీళ్ళకి భాగ్యం కూడా లేదు, పుణ్యం కూడా లేదు, లక్ కూడా లేదు, అలాంటి వాళ్ళు జనాలు. వాళ్ళకి పైగా వాళ్ళకి ఆ సమస్యతో కాకుండా వాది విప్రతిపత్తి, ఇగో ఈ దేవుడు అంటే మా దేవుడి దగ్గరికి రా, మా దేవుడికి అనేక దేవుళ్ళని చూపిస్తూ ఈ గురువులు వాళ్ళు ప్రోపగాండ, మా దేవుడు గొప్ప అండి అని ఒక ఆయన ప్రోపగాండ. అది దత్త మీరు పట్టుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయని ఒక ఆయన ప్రోపగాండ. మీ కష్టాలు తీరాలంటే హనుమంతుడే తీర్చాలి కష్టాలు. ఇంకెవళ్ళు సీతాదేవి కష్టాలు ఎవళ్ళు తీర్చారు? హనుమంతుడే తీర్చాడు. కాబట్టి హనుమంతుడు కష్టాలు తీర్చాలి తప్ప ఇంకెవళ్ళు తీర్చలేరు అని ఇంకొక ఆయన ప్రచారం. ఇంకో ఈ లోపల కాదు, క్రైస్తు మీ కష్టాలను తీరుస్తాడని మరొకడు ప్రచారం. ఇన్ని ప్రచారాల్లో పడి అసలే మందబుద్ధులు, పైగా ఈ ప్రచారములు దీంతో వీళ్ళకి మతిపోయి ఎటు దారి వెళ్లాలో తెలియని స్థితిలో ఉంటారు. అందుకోసం వాళ్ళకి సందేహాల్లో ఉంటారు, ఇదే అదే అదే ఇదే అని సందేహం ఉంటుంది. ఇక్కడ ఆయన మధుసూదన సరస్వతి అంటాడు, మీరు విచారం చేస్తే సందేహం తొలగిపోతుంది అంటాడు. అటువంటి విచారం చేయాలి, ఆ విచారం చేయటం కోసం ఈ శ్లోకాలు వచ్చాయి అని విచార ఆరభ్యతే. ఈ దశ శ్లోకిలో ఆత్మ విచారాన్ని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమిటంటే, తత్ త్వం అని రెండు ఉన్నాయి, నేను ఏమిటి అని ఒక ప్రశ్న, దేవుడు ఏమిటి అని ఇంకో ప్రశ్న. ముందుగా నేను ఏమిటి అనే దాని గురించి ఎవళ్ళెవళ్ళో చెప్పేటువంటి భావజాలములంతను కూడా పరిశీలించి నేను యొక్క స్వరూపాన్ని నిగ్గుదేలుస్తారు. ఆ తర్వాత దేవుడేమిటో తర్వాత నిగ్గుదేలుస్తారు. ఈ రెండు కూడా నిగ్గుదేల్చేటప్పటికీ, అంటే ఈ ప్రచారములు సంశయములు వేర్వేరు ప్రోపగాండాలు వీటన్నింటినీ త్రోసిపుచ్చి నేను యొక్క స్వరూపాన్ని దేవుడు అనే మాట యొక్క అర్థాన్ని మీరు కరెక్ట్గా నిగ్గుదేల్చేటప్పటికీ ఆ నేనే దేవుడు, దేవుడే నేను అని ఏకత్వము అనుభవానికి వస్తుంది అని ఈ గ్రంథంలో చెప్పబోతున్నారు అని అక్కడ మధుసూదన సరస్వతి ఇంకో మాట లేవనెత్తాడు. చూడండి వీళ్ళు ఎంత లోతుగా వ్యాఖ్యానం చేస్తారో. అయితే మరి ముందు నేనా లేకపోతే ముందు దేవుడా? నేనంటే ఏమిటో తెలియాలి, దేవుడు అంటే ఏమిటో తెలియాలి కదా. దీంట్లో ఏది ముందు ప్రారంభించాలి అంటే నేను కంటే దేవుడు గొప్ప కనుక దేవుడే ముందు ప్రారంభించాలి అని అంటాడు. అని అలాగ కాదు, నేను కంటే దేవుడు గొప్ప అని అది సరే బాగానే ఉంది ఆర్గ్యుమెంటు, కానీ నీకు అనుభవానికి వచ్చేది ముందు నేను అనుభవానికి వచ్చి తర్వాత దేవుడు అనుభవానికి వస్తాడు, నేను అనుభవానికి రాకుండా దేవుడు అనుభవానికి రానే రాడు కనుక దేవుడు గొప్పవాడే అయినప్పటికీ దేవుడి గురించి కంగారు లేదు, ముందు నేను గురించే ముఖ్యంగా తెలుసుకోవాలి. అందుకోసం త్వం పదార్థాన్నే ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు శంకర భగవత్పాదులు అని ఓ మాట రాస్తున్నాడు. సో ఇప్పుడు నేను అనగానేమి తెలుసుకోవాలి, నేను అన్నా ఆత్మ అన్నా ఒక్కటేనండో, ఏమంటే నేను అనే అనుభవం మీకుందా లేదా?
ఏమన్నా సందేహమా? సందేహం లేదు కదా. ఆ నేనుకే ఆత్మ అని పేరు. మీరు మీలో చూసుకోండి, నేను 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 అని మీకు అనిపిస్తోందా లేదా? దానికి ఆ అనిపించడానికి సంస్కృతంలో ఏమంటారో తెలిసిన స్ఫురణము అని అంటారు. ఎస్యైవ స్ఫురణం, స్ఫురణము అని అంటారు. స్ఫురించుట, తెలుస్తోందండి, నేను 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 అంటూ ఏదైతే స్ఫురిస్తోందో అది దాని పేరే ఆత్మ. దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఏమండి ఇప్పుడు ఈ ఆత్మ ఏమిటి అంటే, నేను 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 అని స్ఫురిస్తోందే అది ఏమిటి? అది ఏమిటి అంటే, దీని మీద పండితులు, చార్వాకులనే పండితులు, లోకంలో చాలా ప్రోపకాండాలు ఉంటాయి కదా, ఏవో కొన్ని ప్రోపకాండాలని ఈయన చెప్తున్నాడు. ఆ నేను 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 అనే స్ఫురణ ఏది గలదో అది పంచభూతములు మాత్రమే అని చార్వాకులు చెప్పారు. ఏమిటి పంచభూతాలు? పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశ. అవి మీలో ఉన్నాయిగా, చూసుకోండి మీలో ఎలా ఉన్నాయో చూసుకోండి ఒక్కసారి. అరికాళ్ళ నుంచి మా సీట్ వరకు కూర్చునేటువంటి ఆ పొత్తి కడుపు క్రింది భాగము వరకు అది పృథివీ. నేల మీద కూర్చుంటున్నారు కదండి, పోనీ కుర్చీలో కూర్చున్నా, కుర్చీ అంటే నేలే, కుర్చీ కూడా నేలయే. ఇలా ఎత్తుగా కడితే నేల కాకుండా పోతుందా? కాబట్టి ఎక్కడ కూర్చున్నా నేల మీద కూర్చున్నట్టే లెక్క. అలాగ పృథివీతో నిత్య సంబంధం కలిగి ఉండి ఆ క్రింది భాగము పొత్తికడుపు క్రింది భాగం అంతా కూడా ఏమిటి? పృథివీ. పొత్తికడుపు ఒక్కసారి ఫీల్ అవ్వండి, ఆపహ. పొట్ట ఫీల్ అవ్వండి, అగ్ని. చెస్ట్ ఫీల్ అవ్వండి, వాయు. త్రోట్ అండ్ అబౌవ్, ఆకాశ. ఇవి పంచభూతాలు. స్టాక్ అంటారు వీటిని, స్టాక్. ఒక వరుస క్రమంలో పేర్చి పెట్టారు ఇవి, ఇది పంచభూతాలు. కాబట్టి దీన్ని మీరు దేహం అంటారా పంచభూతాలు అనాలా? న్యాయంగా పంచభూతాలు అనాలి, దేహం అనకూడదు. ఒకవేళ దేహం అని మీరు అన్నా, దేహం అంటే ఏమనిపిస్తుంది? అక్కడ ఏదో గొప్పది ఏదో ఉందని అనిపిస్తుంది. పంచభూతాలు అని కనుక అన్నట్లయితే, ఓహో అలాగా ఐదు భూతములు అలా వరుస పెట్టి ఉన్నాయన్నమాట. పాంచభౌతిక దేహము అని అనేవాళ్ళు కూడా ఉన్నారు, అలా కూడా అనొచ్చు. మొత్తానికి ఈ పంచభూతములు, నేను 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 అని స్ఫురిస్తున్న ఆ ఆత్మ ఈ పంచభూతములే. ఇంకే ఉందండి, అదేగా ఉంటా ఉన్నదేదో అదే, అదే ఉంది, అదే నేను నేను అని స్ఫురిస్తోంది. కాబట్టి పంచభూతముల కలయికయే ఆత్మ అని చార్వాకులు అన్నారు. మరికొందరు అన్నారు, పంచభూతములు అంటే స్థూలంగా ఉంటాయి, అవి బండగా ఉంటాయి స్థూలంగాను. ఆత్మ అంటే చాలా సూక్ష్మమైనది, కాబట్టి కన్ను, చెవి మొదలైన ఇంద్రియములే ఆత్మ అని కొంతమంది అన్నారు. ఇంకొకళ్ళు అన్నారు, ఇంద్రియములు వేర్వేరు ఆత్మ, అన్నీ కలిపి ఆత్మ. ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా, వేర్వేరు ఇంద్రియములు ఆత్మ అని ఒకళ్ళు అంటే, కాదు అన్నీ కలిపి ఆత్మ అని ఇంకొకళ్ళు అన్నారు. అంటే ఇంద్రియములు కూడా స్థూలములే, మనస్సు అత్యంత సూక్ష్మమైనది, మనస్సు ఆత్మ అని ఇంకొకళ్ళు అన్నారు. ఇంకొకళ్ళు క్షణిక విజ్ఞానవాదులు ఏమన్నారంటే, మనస్సు కంటే కూడా అధికమైన విజ్ఞానము, ఎరుక, తెలివి, జ్ఞానము, ఆ బుద్ధి యందు ఉండే జ్ఞానము, బౌద్ధిక జ్ఞానము, అది క్షణికము కూడా. అంటే అలాగా అలా వెలిగి ఆరి వెలిగి ఆరి వెలిగి ఆరి ఉంటుంది, అది అది క్షణిక విజ్ఞానం, అదియే ఆత్మ అని ఇంకొకళ్ళు అన్నారు. ఇంకొకడు ఏమన్నాడో తెలుసిన, ఆత్మంటూ ఏమీ లేదు అన్నాడు, దాని పేరు శూన్యమే తత్వము. ఆత్మను ఆత్మ ఆత్మ అంటున్నావు నువ్వు, అది శూన్యమే అని ఇంకొకడు అన్నాడు. చూడండి ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నారు. తర్వాత ఆత్మ ఎంత ఉంటుంది అంటే, అది దేహము కాదు, దేహము కంటే భిన్నంగా ఉంటుంది, కానీ దేహం ఏ సైజులో ఉంటుందో అదే సైజులో ఉంటుంది, అదే పరిమాణాన్ని కలిగి ఉంటుంది అని ఇంకొకళ్ళు అన్నారు ఆత్మని.
మరి ఏమన్నారో తెలుసిన, వైశేషికులు, తార్కికులు, ప్రభాకరులు అంటే ప్రభాకర మిశ్రుని యొక్క అనుయాయులు, మీమాంసకులు, కర్మమీమాంసకులలో రెండు వర్గాలు, దాంట్లో ప్రభాకరులు ఒక వర్గం. వైశేషికులు, తార్కికులు, ప్రభాకరులు వాళ్ళు ఏమన్నారంటే, ఉరికే దేహపు ముద్ద కాదయా ఆత్మ, ఆత్మ అంటే కర్త భోక్త ఆత్మ. ఆ దేహం ద్వారా ఏమవుతున్నాయి, పనులు అవుతున్నాయి. దేహం ద్వారా పనులు చేసేది ఆత్మ. దేహం ద్వారా భోగాలను అనుభవిస్తున్నారు కదా మీరు, ఏదైనా మంచి భోజనం చేసి భోగించాలన్నా దేహం ద్వారానే కదా భోగానుభవము. కాబట్టి దేహం ద్వారా భోక్త ఏదో అది ఆత్మ. కర్త భోక్త ఆత్మ కానీ దేహమే ఆత్మ కాదు అని వైశేషికులు, తార్కికులు, ప్రభాకరులు వాళ్ళు అన్నారు. తర్వాత సాంఖ్యులని ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళు అన్నారు కర్త దేహమే, భోక్త మాత్రమే ఆత్మ అని వాళ్ళు అన్నారు. కర్త చేస్తూ ఉంటుంది పనులు చేసేది దేహమే చూస్తేనే అర్థమవుతుంది. ఆ దేహం లోపల ఉండి ఆ పనుల యొక్క ఫలమును, సుఖ దుఃఖాది ఫలమును భోగించేటువంటి భోక్త ఆత్మ అని అన్నారు. ఈ విధంగా వీళ్ళందరూ ఆత్మ గురించి చెప్పారు. మరి ఉపనిషత్తులను అధ్యయనం చేసే ఔపనిషదులు వాళ్ళేమన్నారో తెలుసిన, చూడండి ఆత్మ కర్తభోక్త అని అజ్ఞానం చేత అలా అనిపిస్తోంది. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. అసలు వాస్తవంలో ఆత్మయందు ఏ ధర్మములు ఉండవు. సుఖ దుఃఖాది ధర్మములు ఉండవు, పుణ్యపాపాది ధర్మములు ఉండవు. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. ఆత్మయందు జ్ఞానము, పుట్టుక చావు అనే ధర్మములు కూడా ఉండవు. ఆత్మయందు ఆకలి దప్పిక అనే ధర్మములు కూడా ఉండవు. పుట్టుక చావు దేహానికి, ఆకలి దప్పిక ప్రాణానికి, సుఖము దుఃఖము మనస్సుకి, జ్ఞానము అజ్ఞానము బుద్ధికి, కర్తభోక్త అహంకారానికి, ఆత్మకి ఇవేమీ కూడా ఉండవు. అంటే ఐదు రోళ్ళు పది ధర్మాలు చెప్పాను మీకు నేను, ఈ పది కూడా ఆత్మయందు ఉండవు. మరి ఏమైనా ధర్మాలు ఉంటాయంటే అసలు ఏ ధర్మాలు ఆత్మయందు ఉండవు. నిర్ధర్మక నిర్గుణ, అది పరమానంద స్వరూపము, శుద్ధమైన ఆనందమే దాని స్వరూపము, అది ఏ ఆత్మ అని ఔపనిషదులు చెప్పినారు. చూడండి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకొచ్చారో ఈ ఆత్మ గురించి. ఈ విధంగా అహం అనే అనుభవము, అహం అనే స్ఫురణ ఏదైతే కలదో ఆ అహం స్ఫురణ రూపంగా ప్రకాశిస్తూ మనకి నిత్యము ప్రతిక్షణము అనుభవానికి వచ్చేటువంటి ఆత్మ విషయంలో ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆత్మ యొక్క అనుభవం సమస్య కాదు. ఆత్మానుభవం అందరికీ ఉన్నది. నేను 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 అనే అనుభవము అందరికీ అన్ని వేళలా గలదు. ఆ నేను 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 అంటూ అనుభవానికి వచ్చే ఆత్మ ఏమిటది, అది ఇదేనా, దీని లోపల ఉండేదా, దీని బయట ఉండేదా, అది ఏమిటది అనే విషయంలో అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి శంకర భగవత్పాదులు ఆత్మ యొక్క స్వరూపాన్ని మనకి నిర్దేశించుట కొరకై ఆయన ఈ విధంగా ప్రారంభించినారు అని దీన్ని ఉపోద్ఘాతము అని అంటారు. ఇది మధుసూదన సరస్వతి యొక్క ఉపోద్ఘాతాన్ని నేను మీకు సంగ్రహంగా చెప్పాను. నా ముందు మధుసూదనుని యొక్క వాక్యములు సంస్కృతంలో ఉన్నాయి వాక్యములు, నేను వాటికి తెలుగులో అప్పటికప్పుడు అనువాదం చేస్తూ మీకు సంగ్రహంగా చెప్పాను. మొత్తం ఆయన రాసిందంతా చదివి చెప్పాలంటే రెండు మూడు క్లాసులు పడుతుంది, దాంట్లో ఉండే సారం చెప్పేశాను. అటువంటి ఆత్మ ఏమిటో తెలుపుడు చేయటం కొరకు శంకర భగవత్పాదులు ఇలా మొదలు పెడుతున్నారు. ఆ శ్లోకం అందాము. ఈ శ్లోకాలని మీరు చాలా ప్రేమతో, వివేకబుద్ధితో, తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహంతో మీరు పఠించినట్లయితే అవి మీకు చక్కని అనుభవాన్ని కలగజేస్తాయి. న భూమిర్న తోయం న తేజో న వాయుః నఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః
తదేకో వశిష్ట శివః కేవలోహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతిః.